ఒక ప్రవీణ్ కో ఇంకో ప్రవీణ్ వచ్చినట్టు ఏంది ప్రవీణ్ గోల ఏంటి మధ్యలో? రీల్ జోడి కనెక్ట్ అవ్వడం వల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు. అండ్ ఏంటి అని అంటే కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇది అబద్ధమేమో అన్న పాయింటే ఉంటుంది నాకు మైండ్ లో. ఎందుకు మీరు ఆలోచించే విధానం అది మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా. ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి. ఈ విషయంలో ఎప్పుడు గొడవ రాలేదు మీ ఇద్దరికి? నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనే షోను కూడా మోసం చేసావు అయితే. పటాస్ పైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీ దగ్గర పేరు కొట్టాల్సిన అవసరం లేదు. మేబీ దాన్ని మేము మిస్యూజ్ చేసుకున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు మాత్రం ఒక పోకరి లెవెల్ ట్విస్ట్. ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? చచ్చిపోతా అన్నా. సో మళ్ళీ మళ్ళీ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ప్రయాణం. ఎస్ జర్నీ. నిన్ను ఒకవేళ సడన్గా ఏ హాలీవుడ్ ఛానల్ నుంచి ఎవరిని వచ్చి కూర్చుని ఇంటర్వ్యూ చేస్తే ఏం మాట్లాడతావు వాళ్ళతో? యాప్ ఉంది కదా తెలుగు టు ఇంగ్లీష్. ఇప్పుడు నాతో ఇంగ్లీష్ మాట్లాడు. మాట్లాడు. నీకు రాదు. నా ఇజ్జత్ తీసుకోవడం అంటే ఇదే. యాంకర్ రవి. షీ సపోర్ట్ టు హీ సపోర్ట్ మీ వెరీ లాట్. సపోర్ట్ కాదు సపోర్ట్. రవణ్ చచ్చిపోతాడు. అవినాష్. హీఈస్ వెరీ రావట్లేదు. బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ అన్న ఎప్పటికీ నా బ్రదర్. రోజా గారు. నా బర్త్డేకి మేడం మెసేజ్ చేసింది. అంటే నేనే చెప్పినా మేడం నా బర్త్డే అని. నువ్వే మెసేజ్ పెట్టి మళ్ళీ ఆ మెసేజ్ పెట్టిందని ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది చెప్తున్నావు. మేడం వీడియో పెట్టింది నాకు. వీడియో పెడితే నేను ఇన్స్టాలో పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ బర్త్డేకి నేను అడగలేదు ఎందుకంటే పాత వీడియోనే ఉంది కానీ అదే పెట్టుకుంటున్నాను. మీ టీం గురించి చెప్పు. బుల్లెట్ భాస్కర్ టీమ్ ఈస్ వెరీ గుడ్ బికాస్ ఫైమస్ దేర్నా. దేర్నా. నరేష్ ఆల్సో గుడ్ ఇంప్రూవ్ అయ్యాక్. నూకరాజు బ్రో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ స్పాంటేనియస్ అండ్ వెరీ షార్ప్. షార్పర్ గ్యాప్. రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ బ్రో ఈజ్ జెన్యున్ కామెడీ. ఇంగ్లీష్ కదా తెలుగు కూడా తిరగరాదు. అంటే నేను హిందీ మీడియం. ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. నువ్వు కానీ రోహిణి అక్క కానీ. కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు? సో వీళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే మేల్ కమెడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి. మీరే వేస్తూ ఉండదు. ఫీల్ అవుతున్నావు సీజన్ 6కి వెళ్ళేవారు? ఫీల్ అవ్వట్లేదు కానీ 7లో ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు 6 ఎందుకు నచ్చలేదు? గట్టి పోటీ ఏమనిపించలేదు. 6లో నీకు ఎవరు గట్టి పోటీ లేరా? చాలామంది నీ విషయంలో మాట్లాడుకున్నది డబల్ మీనింగ్ జోక్స్ కానీ వాటి గురించి ఎక్కువ డిస్కషన్స్ అయ్యి. నువ్వు ఆ బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే నువ్వు తుమ్మినా కానీ నువ్వు ఎట్లా తుమ్మినో అని మనం పైమా ఈ బాడీ షేమింగ్ మీద కూడా ఎక్కువ కామెడీ చేస్తూ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐట్రమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ పటాస్ ఫైమా. అంటే లైఫ్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ సార్లు వస్తాయి. వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్యూజ్ చేసుకోకుండా ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ అటు పటాస్ దగ్గర నుంచి తన కెరీర్ స్టార్ట్ చేస్తే జబర్దస్త్, బిగ్ బాస్, దాని తర్వాత మళ్ళీ జబర్దస్త్కి వచ్చి అటు రెండు మూడు సినిమాల్లో చేసుకుంటూ మనందరిని ఇప్పటివరకు ఎంటర్టైన్ చేసుకుంటూ ప్రతి ఏ షో చేసినా కూడా ఆ షో పేరుని తన ఇంటి పేరుగా మార్చేసుకుంటున్న ఫైమా ఈరోజు మనతో పాటు గెస్ట్గా రెడీగా ఉన్నారు. తనతో మాట్లాడేసి మరి ఎన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఫైమా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో 9 మంత్స్ నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే వాళ్ళు ఫ్రీ అయ్యా ఇవ్వడానికి? అందరు అనుకుంటారు 9 మంత్స్ బిజీగా ఉందేమో అని. అంత లేదు, ఖాళీగానే ఉన్నా. కాకపోతే ఇంటర్వ్యూలు ఏంటి అని అంటే అడిగింది అడిగి జనాలు కూడా బోర్ వచ్చేస్తుంది కదా వాళ్ళకి. ప్రతిసారి నేను చెప్పిందే చెప్తుంటే అందుకే గ్యాప్ ఇచ్చా. అంటే ఎవరు ఇంటర్వ్యూ తీసుకోవడం అయినా పెద్ద కష్టమేమో కానీ ఫైమా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే చాలా కష్టం అంటే. ఎందుకు అంత లేదు రెస్పాండ్ అవ్వంట చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత రెస్పాండ్ అవ్వనంటే ఫస్ట్ చెప్తా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తా. అయినా సరే వాళ్ళు మెసేజ్లు చేస్తారు.
అంటే వద్దండి నాకు అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ గా, జనాలు కూడా బోరింగ్ అని బానే చెప్తాను. నేను చెప్పే ఆన్సర్లు మీరు అడిగే క్వశ్చన్లు అవే అడుగుతారు కదా, సో అందుకే. బట్ కాకపోతే ఎందుకో నీకు ఇవ్వాలనిపించింది ఇంటర్వ్యూ, ఇంకేం వద్దు అందుకే ఇచ్చా. ఏమిచ్చావు? ఇంటర్వ్యూ ఇంకా ఇవ్వలేదు, జరుగుతుంది. అదే జరుగుతుంది, జరుగుతున్నదాన్ని ఇచ్చాను కూడా, ఇస్తున్నాను ఇస్తున్నా. ఎస్, నీ ఇంగ్లీషే కదా, తెలుగు కూడా జరగరాదు. అంటే నేను హిందీ మీడియం. హిందీ మీడియం, ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఏం నడుస్తుంది లైఫ్ లో? లైఫ్ లో ఏం నడవట్లేదు, నేనే నడుస్తున్నా డైలీ. లైఫ్ లో ప్రవీణ్ అనే టాపిక్ ఎక్కడ, అంటే ఒక ప్రవీణ్ పోయి ఇంకో ప్రవీణ్ వచ్చినట్టు, ఏంది ప్రవీణ్ గోలేంటి మధ్యలో? ప్రవీణ్ అనే పేరు ఇష్టం ఏంటి నీకేమన్నా? అంటే అందరు అదే అనుకుంటున్నారు. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్రవీణ్ వీడే, కాకపోతే నాకు ఒక రీల్ జోడి కనెక్ట్ అవ్వడం వల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు. అండ్ ఏంటి అని అంటే అంత సడన్గా నేను మళ్ళీ అది కాదు బాబు ఇది అంటే కూడా మరి ఇది ఎందుకు స్టార్ట్ చేస్తావు అని అంటారు కాబట్టి టైం తీసుకున్నా. అండ్ సో ఇప్పుడు టైం వచ్చేసింది కాబట్టి రివీల్ చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇది అబద్ధమేమో అన్న పాయింటే ఉంటుంది నాకు మైండ్లో. ఎందుకు? ఏంటి అబద్ధం? ఆ పాత ప్రవీణ్తో ఏ లవ్ స్టోరీ లేదు, ఏం లేదు, జస్ట్ డైరెక్టర్స్ చెప్పడం వల్ల చేసాము, అది కనెక్ట్ అయింది కాబట్టి చేసాము అంటే అది నాకు ఎన్నిసార్లు విన్నా అబద్ధం కింద అనిపిస్తుంది. అది మీ అంటే మీరు ఆలోచించే విధానం, అది మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా. నేను అది కూడా ఒప్పేసుకున్నాను కదా నా ఇంటర్వ్యూలో. సో నేను చేశాను, అవును ఒక జోడి కనెక్ట్ అయింది, కనెక్ట్ అవడం వల్ల చేశాను. ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ అని మీరు ఏమైనా నాకు చెప్పగలుగుతారా? చాలా జోడీస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సుధీర్ రష్మి ఉంటే ఆన్ స్క్రీన్ పేరు వాళ్ళది క్లిక్ అయింది కాబట్టి వాళ్ళ మీద కొన్ని షోస్ ప్లాన్ చేశారు. పెళ్లి చేసిన ఏం చేసినా కూడా షో కాన్సెప్ట్ వరకు షోస్లోనే ప్లాన్ చేశారు. కానీ వాళ్ళిద్దరు బయటకు వచ్చి సపరేట్గా ఒక ఇంటర్వ్యూలో కూర్చుని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, మా ఇద్దరు లవ్ ఇలా స్టార్ట్ అయింది, మేమిద్దరం లవ్ స్టార్ట్ అయింది అలా ఏం చెప్పలేండి, మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది అని మాత్రమే చెప్పుకున్నాం. సో ఏంటి అని అంటే మాకు బేసిక్గా అంత పెద్ద సెలబ్రిటీస్ అయితే మేము కాదు, మాకు అంత పెద్ద పేమెంట్లు కూడా ఏం రావు. సో ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి ఇద్దరికి ఫర్దర్గా బాగుండాలి, ఫ్యూచర్ జనాలు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇద్దరు, అంటే వాడి నోట్లో నుంచి వచ్చింది, నా నోట్లో నుంచి వచ్చింది. నేనే ఏమంటారు వాంటెడ్గా డబ్బుల కోసం, అరే నువ్వు నా కోసం ఇలా చేరా అలా చేరా నేను ఎప్పుడు చెప్పలేదు, వాడు చెప్తే నేను చేశాను, నేను చెప్తే వాడు చేశాడు అంతే. యూట్యూబ్లో మీ నీ దాంట్లో కూడా నీ ఛానల్లో కూడా వీడియోస్ కూడా, అది కూడా కాన్సెప్ట్ కోసం, అన్ని కాన్సెప్టే ఫస్ట్ అనుకునే చేసాం మేము. వాడి దాంట్లో కూడా చాలా చేశాను నేను, నా దాంట్లో వాడు తక్కువ, ఇంకా నా ఛానల్లో, వాడి ఛానల్లోనే, వాడి పాత ఛానల్లో చూస్తే పోయింది ఛానల్, బట్ వాడి ఛానల్లో మేము చాలా చేసాం. నేను నాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా లేదంటే నేను షూటింగ్ రాకపోయినా నేను ఇది చేస్తాను, నీకు ఇది అయింది కదా అంటే చేసుకో, ఓకే ఇప్పుడు నే వాడి ఛానల్లో చేస్తే నాకు రావు కదా డబ్బులు, వాడికే కదా, సో వాడి కోసం కూడా నేను ఆలోచించినట్టే కదా. మరి ఆ టైంలో కూడా నీ బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నప్పుడు ఆ టైంలో ప్రవీణ్ ఎందుకు పరిచయం చేయలేదు జనాలకి? నేను చెయ్యలేను, అదే కదా నేను చెప్తున్నాను, జోడి కనెక్ట్ అయ్యారు. సో ఇప్పటికిప్పుడు ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ అక్కడ జరిగేది, ఫస్ట్లో కూడా జరిగేది, కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది అంతే. అప్పుడే ఆ జోడి కనెక్ట్ అయిన వెంటనే సారీ అండి ఏతన్న లవర్ కాదు ఇది రీల్ జోడి అని అంటే జనాలు కనెక్ట్ కారు కదా. సో అయిపోయినా అంటే ఆల్రెడీ మాకు కనెక్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేక ఇద్దరం అండర్స్టాండింగ్తో ఈ ప్రైమ్ కూడా చెప్పా. సో నేను ఇలా అని అంటే అది నీ ఇండస్ట్రీ తరఫున నేను ఏం చేయలేను, ఇది రియల్ కాదని నాకు తెలుసు కదా అది చాలని చెప్పిండు. సో అందుకే మేము కంటిన్యూ చేసాం. ఈ విషయంలో ఎప్పుడు గొడవ రాలేదు మీ ఇద్దరికి? అంటే ఈ విషయంలో అంటే ఎప్పుడు గొడవ కాలేదు, ప్రతిసారి నాకు ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఏమైంది అని అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందే నేను చెప్పాను మన మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ అందరికీ. సో బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు అంటే నా అంటే నా పర్సనాలిటీని చూపించండి, మళ్ళీ ఇది రీల్ జోడి పటాస్ ప్రైన్, సో ఆ మ్యాటర్ తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, సో అక్కడితో ఆపేయండి అని చెప్పి. బిగ్ బాస్ అనే షోని కూడా మోసం చేసావు అయితే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేడు వద్దు అని. అదే చెప్తాను నేనండి ఫస్ట్ ఈను. సో చెప్పి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత నాకు సడన్గా ఏంటంటే స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది, నేను షాక్ అయిపోయినా. ఆల్రెడీ నేను చెప్పాను కదా నేను మా ప్రవీణ్ కూడా పరిచయం చేసి వెళ్ళాను, ఎందుకంటే మా ప్రవీణ్ మొత్తము నాకు బట్టలు కానివ్వండి బయట అన్ని తనే చూసుకున్నాడు కాబట్టి తను నా రియల్ లవర్, బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అండ్ ఆ ప్రవీణ్ని మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేయగలను అంటే నార్మల్గా ఇప్పుడు తను వాళ్ళు ఏమన్నారంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది కదా, నీకు జోడి కనెక్ట్ ఉంది కదా, సో దాని త్రూ వెళ్దామంటే అట్లా వద్దు, నార్మల్గా వెళ్తా. వెళ్ళిన తర్వాత నేను వాడి మంచి చెడు నేను చెప్తాను అంతేగాని దాని కనెక్షన్తో వద్దు అని చెప్పిన. బట్ అయినా సరే వాళ్ళు నాకు ఎంట్రీలోనే ఒక పెద్ద లెటర్ పంపించారు, వీడు రాసి పంపించినట్టు.
సో అక్కడ అనుకున్నా సరేలే వీళ్ళు అలా అనుకుంటారు ఇంకా మనం చెప్పినా కానీ చేశారు కదా అని చెప్పేసి సో దాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అండ్ బిగ్ బాస్ మధ్యలో చూసుకున్నట్లయితే నీకు ఒక వీడియో కూడా పంపిస్తాను నేను. జనాలు ఎక్కడ మళ్ళీ అంటే వీడు అంటే తన ద్వారా నాకు ఎక్కడ ఓట్ చేస్తున్నారు అంటే అట్లా అనుకుంటారు కదా, దానికోసం కూడా నేను మధ్యలో లక్కీ అని కూడా మాట్లాడినా. సో జనాలకి అప్పటికి ఇంకా క్లారిటీ లేదు కదా, అందుకే నన్ను అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఓట్స్ పడతాయి అని చెప్పేసి చెప్పలేదా? ఓట్స్ పడతాయి అని కాదు కానీ ఎందుకు హోప్ ఎక్కువ పెంచేయడం అని నాకు అనిపించింది. అప్పటికీ దానికంటే ముందే నువ్వు చూసుకున్నట్లయితే మేము జోడీ చేయలేదు, నేను ఆపేసా. నా మా ఇద్దరివి వీడియోస్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ రాలేదు. నేను చెప్పినా వద్దు నాకు ఇంకా నీకేం అనుకుంటలేరు అంటే మనం చేసిన వీడియోస్ వల్ల నేను ఒక్కదాన్నే నెగిటివ్ అయిపోతున్నా, అబ్బాయిగా నువ్వు బాగానే ఉన్నావు అమ్మాయిగా నేను నెగిటివ్ అయిపోతున్నాను అని నేను చాలాసార్లు ఎప్ప వాడైతే నాకు బొచ్చ చాలు అవన్నీ పట్టించుకోవద్దు ఫైమా జనాలు అంటారు అట్లనే అనుకుంటారు అంటే కూడా నేను చెప్పిన ఒకటే మాట, జనాలు అనుకుంటారు అని ఎప్పుడు అనాలంటే నిన్ను నన్ను అంటే నీతో అంటే మనం చేయడం వల్ల నన్ను ఒక్కదాన్ని అంటున్నారు కాబట్టి సో నేనే ఆలోచించాలి ఖచ్చితంగా అని చెప్పేసి చాలా డేస్ మేము జోడీ చేయలేదు అసలు మేము. కానీ మీరు మాత్రం ఒక పోకరీ లెవెల్ ట్విస్ట్ అసలైన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణ్ అవ్వటం, అలా అవడం వల్ల ఇంకా నేను ఏదో అబద్ధం చెప్పినా అని చెప్పేసి అందరు అనుకుంటారు అంతే. సో మరి రీసెంట్గా పెళ్ళి అని త్వరలో మా పెళ్ళి త్వరలో మొన్న ఎంగేజ్మెంట్ అయింది ఇవంతా ఏంటి ఎప్పుడు పెళ్ళి సాగబోతుంది? అది కన్ఫామ్గా నేను చెప్పలేను అంటే కన్ఫామ్గా అంటే పెళ్ళి గురించి కాదు నేను చెప్పేది, ఎన్ని నెలలు టైం పడుతుంది నేను చెప్పలేను బట్ త్వరలో. ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు ఈ ప్రవీణ్తో జర్నీ? ఇసారి జర్నీ అంటే ఆ జర్నీ కాదు, ఇది లవ్ జర్నీ కరెక్ట్గా చెప్పు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జర్నీ అని చెప్పాను అంటే ఇందరు చెప్పినట్టు లేదు. మన ప్రవీణ్తో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బేసిక్గా ఈ పటాసు ప్రయాణం మేము పటాసులో చేసాం కదా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ పటాసు ప్రయాణం కూడా తెలుసు మీరు చూసుకున్నట్లయితే మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ ప్రవీణ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది తనని నా లవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి పటాసు నుంచి. తన ముందే మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అరే మేము ఇట్లా జోడీ చేస్తున్నామంటే కూడా కొన్ని కొన్ని వీడియోస్ కూడా వీడి ముందే చేసాం మేము రూమ్లో. ఇప్పుడు పటాస్ ప్రవీణ్ రూమ్లో మేము కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం కదా యూట్యూబ్కి, సో అప్పుడు వాడు అక్కడ ఉన్నట్టు వాడే కొన్నిసార్లు వీడియోస్ కూడా తీసాడు మాకు. సో ఏంటంటే ఎంకరేజ్ చేశాడు అబ్బా అంటే కెమెరా వెనకాల ఉన్నాడు వాడికి, వాడిని ఎప్పుడు నేను జనాలు చూపించలేదు కాబట్టి వాడిని బ్యాడ్ అనుకున్నాడు తప్పించి ప్రతి సిచ్యువేషన్లో నేను ఎక్కడ వీడియో చేసినా ఇప్పుడు వాడు నేను పటాస్పడి నేను రూమ్లో ఉన్నామంటే అర్థం ఇద్దరం ఉంటే అది ఎలా ఉంటుంది, కెమెరా వెనకాల వాడు ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు బట్ అది ఎవరు తెలియదు అందుకే ఇప్పుడు ఇంత నెగిటివ్ అయిపోయింది. బట్ ఈ ప్రవీణ్కి తెలుసు అన్నీ, మేము ముగ్గురమే ఎటు వెళ్ళినా వెళ్తాము, మేము ఎక్కడైనా సినిమాకి వెళ్ళాలన్నా మేము ముగ్గురమే. జనాలు నేను అబద్ధం చెప్పినా అనుకుంటారు స్టిల్ ఇప్పటికీ కూడా మేము పటాస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రవీణ్ని మా ప్రవీణ్ లవర్ అని చెప్పలేదు కానీ ప్రతి స్టోరీలో వాడు ఉంటాడు. నార్మల్గా మనం సినిమాకి ఎక్కడికైనా అంటే గేమ్స్కి అవి పోతాం కదా, ఇటు పటాస్ ఫ్రెండ్ ఉంటాడు ఇటు వీడు ఉంటాడు వెనకాల మా ఫ్రెండ్స్ ఉంటే అందరూ మేము స్టోరీ తీసి పెట్టేస్తాము. నీకు అది కలిసి వచ్చింది ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు, ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్ అంతే కదా. అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదులైపోతుంది, నేను ఎట్లా అయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అట్లా అయిపోయింది నా పరిస్థితి అంటే. అదే స్టోరీ చెప్పు ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి. సో పటాస్ అప్ప నుంచి స్టార్ట్ అయింది మాకు, అప్పటికి నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్షన్ అవ్వలేదు ఇంకా. సో ఏంటి అని అంటే నాకు నేను ఆల్రెడీ వీడియో చెప్పాను అందుకే షార్ట్ కట్లో చెప్తా. ఏంటి అని అంటే నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు బేసిక్గా, అంటే నేను మా అమ్మకి అబద్ధం చెప్పి వచ్చేసిన నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ చూసుకుంటారు అప్పుడు డబ్బు లేవు మాకు నా ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి వచ్చా. కాకపోతే స్టిల్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే నేను కన్వీనియన్స్ డబ్బులతోటి మనం షూటింగ్కి వెళ్తే కన్వీనియన్స్ డబ్బులు ఇస్తారు కదా దాంతో హాస్టల్లో ఉంటున్నాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది బట్ అది అప్పుడు లేదు, నేను వేరే హాస్టల్కి వచ్చేసా, వేరే హాస్టల్కి వచ్చేసి కొత్త కొత్త వాళ్ళందరూ పరిచయం అయ్యారు మాట్లాడుతున్నా. సో నాకేంటి అని అంటే నాకు నా కోసం హైదరాబాద్లో ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు నాకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అనిపిస్తుంది. అప్పటికి పటాస్ ప్రయాణంతో నాకు జోడీ కనెక్షన్ లేదు, నేను వారితో మాట్లాడని మాట్లాడట్లేదు నేను. సో ఏంటంటే నాకు కొంచెం అనిపించింది ఎలోన్గా అనిపించింది. సో అప్పుడు మా పక్కన మా హాస్టల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుతుంటే నేను అన్నా నాకు బోర్ వస్తుంది నిజంగా అసలు ఏం అర్థమవుతలేదు నా వాళ్ళు ఎవరూ లేరు హైదరాబాద్లో అని అంటే
నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్స్ అని అంటే అవును అని అంటే నేను అన్న ప్రాంక్ కాల్ చేస్తే నేను వాళ్ళకి భయపట్టిస్తాను నేను అది ఇది అని అంటే ఆ సరేనే అని అన్నది. అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ రోజు నేను వాడికి ప్రాంక్ కాల్ చేస్తా నైట్ 1 o'clock. సో కాల్ చేసి హలో ఏంటి మర్చిపోయావా అది ఇది అని అంటే వాడు ఏం చేశాడు దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసాడు. బ్లాక్ చేస్తే మళ్ళీ నార్మల్ మెసేజ్ చేస్తాను ఎందుకు బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయలేకపోతే బాగోదు. అలా మార్చేసారా? సారీ మార్చారా? నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు అట్లానే చెప్పారు నాకు. సో చేస్తే నేను మెసేజ్ చేయగానే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. అన్బ్లాక్ అన్బ్లాక్ చేస్తే అప్పుడు మా ఫ్రెండ్ అన్నది అరే ఇది ప్రాంక్ రా మా ఫ్రెండే రా అని అన్నది అని అంటే ఓ అవునా అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని చాలా డేస్ అయిందిరా నిన్ను కలవక వస్తున్నాం హాస్టల్ దగ్గరికి అని చెప్పేసి ఆ రోజు హాస్టల్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను చూసి అలా కొద్ది రోజులు మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత నాకేంది అని అంటే అప్పుడు తన కేరింగ్ బాగా నచ్చింది. అంటే కొందరు అనుకుంటారు ఏదో టైం పాస్కి ఫోన్ చేసిందంటే ఇది చిల్లరదేమో లేదంటే దీని క్యారెక్టర్ వేరేలాగేమో అట్లా అనుకుంటారు కదా. కానీ వాడు అలా ఏం కాదు. వాడికి నేను మాట్లాడిన విధానం వచ్చి ఎందుకంటే ఫస్ట్ మాట్లాడిన తర్వాత వాడు హర్ట్ అయ్యాడని తెలిసి సారీ చెప్పి జస్ట్ నార్మల్గా చేశాను అది అని మాట్లాడి అలా అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఒక 10-15 డేస్ తర్వాత నేనే ప్రపోజ్ చేశా. ప్రపోజ్ చేస్తే టైం కావాలన్నాడు. సర్లే అందంగా ఉన్నాడు కదా టైం అడుగుతారు అని చెప్పేసి సరే చెప్పు నీకు గంట టైం ఇస్తున్నా అని చెప్పిన. అడిగితే ఒక 2 డేస్ తర్వాత చెప్పాడు నాకు ఇష్టమే బట్ ఇప్పుడు వాడు అప్పటికి ఫ్రాంక్ ఫినా వాడిది వేరే జోన్ జాబ్ అందులో వాడు సిన్సియర్గా మంచి జాబ్ చేసుకుంటున్నాడు. సో నా గోల్ ఇది ఇది సో ఇప్పుడు లవ్ మీద అంత ఫోకస్ ఏం లేదు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ తర్వాత నా బిహేవియర్కి నా మాటలకి నా మంచితనానికి పడిపోయాడు. నేను వచ్చిన 2-3 మంత్స్ తర్వాతనే ఇది జరిగింది. నేను వచ్చి 2-3 మంత్స్ సెటిల్ అప్పటికి అట్లా అవుతున్నా అంటే సెటిల్ అంటే ఆ సెటిల్ కాదు షోస్ ఒక 2-2 షోలు అట్లా పడుతున్నాయి మంచిగా. అప్పుడు పరిచయం అయింది నాకు. ఆ పరిచయం అయిన తర్వాత వీడితో నేను మాట్లాడుతూనే ఉన్నా నాకు జోడి కనెక్ట్ చేసేసారు. అది ఫస్ట్ ఎపిసోడ్కి మాది హైప్ వెళ్ళిపోయింది. నాకు అప్పటి వరకు ఉన్న ఫేమ్ కంటే జోడి కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కువైపోయింది. ఆ తర్వాత మాకు షోలు రావడం స్టార్ట్ అయినాయి. అప్పటికి 1-2 చేసేదాన్ని జోడీ వల్ల ఎక్కువైపోయింది. అవతల పర్సన్ పటాస్ ఫ్రెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అన్నమాట. వాడికి ప్లేస్ అయింది నాకు ప్లేస్ అయింది. అప్పుడు వాడు అన్నాడు ఈ జోడి కంటిన్యూ చేద్దాం అంటే నాకు కొద్దిగా హెల్ప్ కూడా అవుతుంది. నేను అప్పటికి చెప్పాడు ఫస్ట్ థింగ్ నేను చెప్పానా లేదా మీరు వాడికి అడిగితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీ దగ్గర పేరు కొట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్లోనే చెప్పాను నేను వద్దు సో ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో అని అంటే అప్పుడు తను ఏమన్నాడంటే ఆర్టిస్ట్ మనం స్టేజ్ వరకు చేస్తే ఏమవుతుంది చాలామంది ఉన్నారు కదా. సో వాడి ఆలోచన కరెక్టే ఉంది అక్కడ నా ఆలోచన కరెక్టే ఉంది కానీ మేబీ దాన్ని మేము మిస్యూజ్ చేసుకున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ బేసిక్గా అబ్బాయి సైడ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రతి సైడ్ ఇలాంటి లింక్స్ ఏమున్నా కూడా షోస్ వల్ల పెట్టినా కూడా అబ్బాయి సైడ్ నుంచి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి అమ్మాయి సైడ్ అనేసరికి కొంచెం జనాలకు సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోవాలి. దట్టు ఈ ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో అసలు బయటకు వచ్చి యాక్ట్ చేయడమే చాలా గ్రేట్. నాకు ఫస్ట్ ఈ జోడీ చేసినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు వద్దు అంటే ఇట్లా అనుకుంటున్నారమ్మా అది ఇది అని అంటే నేను ఆపేసాను మధ్యలో. ఆపేస్తే అప్పుడు పటాస్ఫ్రైని కాల్ చేసి మా అమ్మ వాళ్ళకి ఆంటీ ఇది షూట్ ఆంటీ అట్లాంటి ఇట్లాంటి అని చెప్పాడు. సో అంత బాగానే ఉంది మా దగ్గర. అంటే తను మాట్లాడి ఒప్పించుకొని తర్వాత యూట్యూబ్లో అయినా సరే మా అమ్మతో కూడా కంటెంట్ వీడితో మాట్లాడి ఇప్పుడు మాట్లాడకుండానైతే వీడు చెప్పకుండా నేను చెప్పకుండా అయితే జరగదు కదా. సో మొత్తం అండర్స్టాండింగ్ బాగుంది. ఇప్పటికి స్టిల్ వచ్చేటప్పుడు కూడా మేమిద్దరం కలిసి తినేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను వాడు వాడు రూమ్కి వెళ్ళిపోయాడు. సో అంత బాగానే ఉంది. కానీ జనాలకి నేను చెప్పలేకపోతున్నా మేము బాగానే ఉన్నాము, మేము ఒక అండర్స్టాండింగ్తోనే చేసాము. ఓకే సో బాయ్ బెస్టీ పటాస్ ప్రవీణ్, బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ లక్కీ, లక్కీ అని పరిచయం చేయొచ్చు కదా, సింపుల్ఫై అయిపోయేది. వన్ లక్కీ అని ఎక్కువ పిలవను నేను, ప్రవీణ్ అనే పిలుస్తా. ఇటు ప్రవీణే ఉంది పేరు, అట్లా అయిపోయింది. ఓకే సరే మరి ఎప్పుడు పెళ్ళి? ఎప్పుడు? సూన్. సూన్ కాదు ఎప్పుడో చెప్పు. ఈ ఇయరా నెక్స్ట్ ఇయరా లేకపోతే ఇంకా సంపాదించాల్సింది ఇంకేమన్నా ఉందా తర్వాత? అట్లానే కాదు కానీ అనుకుంటున్నాం ఏ ఒక 1 ఇయర్లోనే చేసుకోవాలని.
అయిపోయిందా మొత్తం? నువ్వు అనుకున్న గోల్స్ అని రీచ్ అయిపోయి ఇల్లు కట్టేసుకున్నావు, కార్ కొనేసుకున్నావు. ఏ మనిషికి కూడా గోల్ అయిపోదు, ఎప్పటికీ ఏదో ఒక బాధ్యత ఉంటేనే ఉండదు. అమ్మయ్యా మొత్తం అయిపోయింది అని ఎప్పుడు అనిపించదు. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే నా ఫ్యామిలీ మట్టుకైతే ఓకే. మరి ఇప్పుడు నేను ఇప్పుడే 1 ఇయర్లో పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకంటూ ఫ్యామిలీ వస్తుంది కదా, సో దాన్ని కూడా నేను చూసుకుంటా అనే కాన్ఫిడెంట్ నాకు రావాలి కదా. సో ఇంకా ఉంది చాలా. ఎన్ని ఇయర్స్ అయింది అంటే పటా స్టార్ట్ అయ్యి? ఫైవ్ ఇయర్స్లో నేను ఒక 2.5 ఇయర్స్ నేను ఏమీ సంపాదించలేదు. ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ నేను ఏం సంపాదించలేదు. నాకు పేమెంట్లు కూడా ఎక్కువ రాలేదు, చెప్తున్నా చాలా తక్కువ వచ్చినాయి. అదేంతో నేను చెప్పాను కానీ తక్కువ వచ్చినాయి. 2.5 ఇయర్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే ఒక కొద్దిగా ఎక్కువ ఫేమ్ వచ్చేసిందో భాస్కర్ అన్న స్కిట్ల నుంచి, నాకు అప్పటి నుంచి పేమెంట్లు పెరిగాయి. అండ్ ఇంకోటి ఏంటంటే భాస్కర్ అన్న వల్లే నేను ఇంత అంటే అనుకునేది తొందరగా, అంటే ఇప్పుడు భాస్కర్ అన్న వల్ల నేను టీంలో చేయడం వల్ల టీమ్ సైడ్ నుంచి మాకు హైప్ వచ్చింది. అన్న బయట ఈవెంట్స్కి తీసుకెళ్తాడు, నాకు రెండు ప్లేస్ అయినాయి. సో పటాస్లో అంటే నువ్వు కానీ యాదమరాజు కానీ మీ ఇద్దరు పటాస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ టైంలో చాలా మంది మిగతా కమెడియన్స్ వచ్చినా కూడా ఎవరు అంత క్లిక్ అవ్వాలి. మీ ఇద్దరే స్టిల్ ఇప్పటికీ షోస్ కానీ ఈవెంట్స్ కానీ కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అని అంటే మాకు స్క్రిప్ట్ అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరికీ స్క్రిప్ట్ అవసరమే, కాకపోతే లాంగ్వేజ్ ఉంటుంది కదా, అంటే మాట్లాడే విధానం. చాలామంది కనెక్ట్ అయ్యేది మనలాంటి ఏమంటారు తెలంగాణ స్లాంగ్ అంటారు కదా, సో దానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. మా దగ్గర నుంచి అలాంటి పదాలు వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. సో దానివల్ల అని నేను అనుకుంటున్నా, మరి జనాలు ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసి ఉంటే స్టూడెంట్గా వచ్చి ఆ షోకి అక్కడ నుంచి మళ్ళీ ఒక కమెడియన్గా చేంజ్ అయ్యి స్టాండప్ కామెడీ చేయడం ఇదంతా ఎక్స్పెక్ట్ చేసావు? నేను అస్సలు చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఆ షోకి వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు, నాకు ఆ షో కూడా తెలియదు. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు చెప్పిన నాకు టీవీ లేదు, నాకు షో తెలియదు. దేనికి వచ్చాము మరి ఆ షోకి? నాకు హాస్టల్ అంటున్నా మా కాలేజ్ తరపు నుంచి ఇట్లా పిలిచారంట పటాస్ షో వాళ్ళు, స్టూడెంట్స్ కావాలి కదా, సో మాకు మీ కాలేజ్ నుంచి కావాలి అని అంటే అప్పుడు మనిషికి 500 ఇచ్చి వచ్చినామన్నమాట. అప్పుడు 500 కూడా లేవు నా దగ్గర, నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇప్పటికీ దాని 500 నేను ఇయ్యలే. నువ్వు ఇచ్చి వచ్చావా? లేదు, మా సార్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు బయటకు తీసుకెళ్తారంటే మనీ కలెక్ట్ చేసుకొని అందరికీ తీసుకెళ్తారు కదా. ఇప్పుడు వేరే వేరే కాలేజ్ వాళ్ళు అయితే ఒక ఏమంటారు పిక్నిక్ టైప్ అనుకో, ఇక కానీ మా వాళ్ళు పటాస్కి తీసుకొచ్చారు. అప్పుడు 500 నేను అప్పు చేసిన మా ఫ్రెండ్ దగ్గర, ఇప్పటికీ తీర్చలే. సో ఆ 500 ఇచ్చి రావడం వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నా. అంటే షోకి వచ్చా ఓకే, దాని తర్వాత వన్స్ షోలో క్లిక్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? అంటే ఒప్పుకోరు కదా మ్యాక్సిమం అమ్మాయిలు ఇట్లా ఫీల్డ్లోకి వస్తారు కామెడీ చేస్తారంటే. నేను అంత ఈజీ కాదు, చచ్చిపోతా అన్నా. బాగానే బ్లాక్మెయిల్ చేసి అయితే ఫస్ట్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు విజయ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు సంతోష్ అన్న డైరెక్టర్. అయితే సంతోష్ అన్న అడుగుమన్నాడంట నన్ను, అడిగితే విజయ్ అన్న నన్ను అడిగితే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా అడుగుతున్నారమ్మ నేను పోతా, నాకు జస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ వల్ల ఎంత కొద్ది హైప్ వచ్చిందంటే మేబీ ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఇంత ఇంగ్లీష్లో చెప్పలే, తెలుగులోనే చెప్పినా, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నా, నాకు ముందు మంచిగా ఉపయోగపడుతుంది కదా అని అంటే మా అమ్మ వద్దన్నది. హైదరాబాద్ ఏంటో తెలియదు, ఇప్పటిదాకా హైదరాబాదే పోలేదు, అవసరం ఆడా ఏందో ఏమో అని అంటే 2 రోజులు అన్నం తినలే. అంటే తినలే అంటే వాళ్ళ ముందు తినలే, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తిన్నా మళ్ళా, అంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తిని వాళ్ళు రాగానే ఏం తిననట్టు ఇట్లా ఉండేదాన్ని మా నాన్నకి నేను అంటే చాలా ఇష్టం, నేను ఏడిస్తే తట్టుకోలేడు. సో ఏంది బయట ఉండే అవుట్ ఆఫ్ కంట్రీ మా నాన్న, అయితే ఫోన్ చేసి ఏమైందంటే ఇట్లా పోతా అంటుంది, అన్నం తింటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మా నాన్న కూడా ఫస్ట్ వద్దన్నాడు, వద్దు బిడ్డ ఆడ ఇవ్వలేరు అది అని అంటే ఆహా ఇట్లా చేస్తారు ఆగని అని చెప్పేసి డోర్ పెట్టి చచ్చిపోతున్నాను అన్న. ఇక మా అమ్మ ఇక్కడ నేను ఇదైపోతున్నా అని చెప్పేసి వద్దు బిడ్డ వద్దు తీ పోదు అని తీ అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు. అట్లా బ్లాక్మెయిల్ ఈ బ్లాక్ బ్లాక్. ఓకే, కానీ 2.5 ఇయర్స్ పేమెంట్లు సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం. 2.5 సంవత్సరాలు నువ్వు పనిచేస్తున్నావు, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు, ఎందుకు నీకు అవసరమా యాక్టింగ్ అంతా అనేవాళ్ళు కూడా ఉంటారు. 2.5 ఇయర్స్ నువ్వు అస్సలు ఒక రూపాయి మిగిల్చుకోకుండా నీకు వచ్చిన దాంట్లో సంపాదించుకుంటా ఉంటా, ఎలా ఉండగలిగావు అసలు అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు యాక్టింగ్ మీద? అప్పుడు వచ్చింది, అంటే నేను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత
బేసిక్గా నేను చాలా పనులకి, అంటే ఫస్ట్ నేను హాస్పిటల్లో వర్క్ చేద్దామని చెప్పేసి, అంటే నర్సుగా, బాత్రూమ్ గడే నీకు కాదు, అదే మరి నేను బీజెడ్సీ కదా, సో అలా చేద్దాము నర్సింగ్ అని చెప్పేసి పోయినా, అక్కడ 6 మంత్స్ ఉన్నా, అది కాలేదు. మళ్ళీ నాకు ఎందుకు అంటే జీతం తక్కువనే, మళ్ళీ వర్క్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఏంది సెట్ అవుతుంది కదా. మళ్ళీ వచ్చేసినా స్కూల్ చెప్పిన, నాకు చదువు రాకపోయినా చిన్నపిల్లలకు చదువు చెప్పిన, అంటే డిగ్రీ చేసినా కదా, నాకు వచ్చారా వాళ్ళకి నేను ఏబిసిలు చెప్పిన, కామాసం రాదేది నాకు, అక్కడికి వెళ్ళిన, అది శాలరీ తక్కువనే. మళ్ళా వచ్చేసిన అక్కడి నుంచి మిషన్ కుట్టడం నేర్చుకున్నా, మిషన్ బ్లౌజ్ కుడుతున్నా, అప్పుడే స్టార్టింగ్ కుడుతున్నా గానీ ఫీల్ అయిపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి, ఫెయిల్ ఫెయిల్ మా అమ్మకి పాప మందరపాలు పెట్టి జాకెట్ ముక్క తీసుకుంటే కుట్టిదాన్ని చంపేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడే ఇంకా మంచిగా ఉంటే మంచి డిజైనర్ అయ్యేదాన్నేమో, నీకు డిజైన్ అంటే డ్రెస్ కూడా కుట్టించేదాన్నేమో నాకు తెలిసి, కానీ ఆ దేవుడు అంత అక్కడితో ఆపేసిండు. ఆ తర్వాత నాకు ఇది వచ్చింది, నాకు దీంతో ఏంది అని అంటే నాకు అర్థమైపోయింది, చాలామంది నాకు ఆ ప్రోమో వల్ల మా ఊర్లో కూడా, మా అమ్మ ఎటన్నా కార్ఖానకు పోయినా ఎటు పోయినా కానీ మీ బిడ్డ టీవీలో కనిపించింది, మస్తు చేసింది మస్తు చేసింది అని చెప్పేసి ఒక చిన్న ప్రోమోతోనే హైప్ వచ్చేసింది. నాకు అనిపించింది దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది. సో నాకు యాక్టింగ్ రాకపోయినా సంతోష్ అన్న నన్ను 2 షెడ్యూల్స్ ఎక్కియలే స్టేజ్, నేను నీకు నేర్పిస్తే ఎట్లా చేయాలనో అని చెప్పేసి ఆయన డైరెక్టర్ అయ్యుండి కూడా, బేసిక్ డైరెక్టర్ అంటే నువ్వు ఇప్పుడు ఆడిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు చేసేది చూసి నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు కదా. నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుంటే నాకు ఇప్పుడు వాళ్ళకి షో జరుగుతూ ఉంటుంది అక్కడ, నాకు ఇక్కడ కూర్చోబెట్టుకొని అలా కాదు ఇలా ఈ సెన్స్లో చేయాలి ఇలా ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ కూడా ఆయనే చెప్పేటాడు 2 షెడ్యూల్స్ నాకు. ఆ తర్వాత నుంచి నాకు అలవాటైంది. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా నీకు. అవును, చిన్నప్పటి నుంచి అంతేనా? అట్లా అంటారు కానీ నిజంగా లేదు నాకు. మెమరీ పవర్ ఉండి మంచిగా చదువుకుని జాబ్ చేసేదాన్ని కదా. స్టడీస్ ఎట్లా ఉండే, టాపరా? 10th వరకు టాపే, ఇంటర్లో మీడియం, డిగ్రీలో లో. ఎందుకురా? డిగ్రీ కదా, అప్పుడు డిగ్రీ ఫినిష్ చేసావు? అసలు ఫినిష్ చేశాక లాస్ట్ 2 సెమ్స్ రాయలే. ఎందుకు? ఇంకా ఇటు వచ్చేసావు కంప్లీట్ అప్పుడు పటాస్కొచ్చా, ఇంకా వద్దు మన లైఫ్ ఇదే ఇంకా వద్దని ఫిక్స్ అయిపోయావు అనుకున్నా. అప్పటికి బేసిక్గా పోయినా ఫెయిల్ అవుతాయి కదా ఎందుకులే అని చెప్పి చిటి ఉన్నాయి. కానీ ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో చూసుకుంటే, కోయసర్ల గారు ఇట్లా ఎలమే లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లు. దాని తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళలో జబర్దస్త్లో కానీ ఇలా బాగా కనిపించేది నువ్వు కానీ రోహిణి అక్క కానీ, మీ ఇద్దరు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు? అది నా నా గురించి నేను చెప్తా, అక్కకి వస్తున్నాయి ఇప్పుడు చేస్తూనే ఉన్నది కనిపిస్తుంది కానీ నీది ఎక్కువ. నేను బేసిక్గా నాకు ఇప్పటి వరకు నిజం చెప్పానంటే వచ్చినాయి మూవీస్, కాకపోతే ఫస్ట్ నాకు మూవీ అంటే భయం వేసేది, అంటే మూవీ షూట్స్ ఎట్లుంటే తెలియదు నాకు, నాకు స్టేజ్ వరకే నాకు తెలుసు. మూవీస్లలో ఎలా చేస్తారు ఏంటి అక్కడ ఇలా టేకులు ఉంటాయి లేదంటే సింగిల్ టేకా, అవేం నాకు తెలియదు. చాలా వచ్చినప్పుడేమో నేను ఏం చేశానంటే ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఒక మూవీకి వెళ్ళా. వాళ్ళు ఫస్ట్ చెప్పడం నాకు ఎలా చెప్పారంటే, చాలా పెద్ద క్యారెక్టర్ అండి మీది, లేడీ కమెడియన్, చాలా పంచులు ఉంటాయి మీ మీద, చాలా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నేను పెద్ద మోతాదులో ఊహించేసుకున్నా ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మా అమ్మ నన్ను తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తా అని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఏముంది తెలుసా, డైలాగులు లేవు. నాకు 10 డేస్ షూట్ అని చెప్పారు, 10 డేస్ షూట్ డైలీ డైలీ పేమెంట్ చేస్తా అన్నారు. 2 డేస్ తర్వాత ఇంతనండి ఇంకా లేదు అని చెప్పారు. కానీ నేను చూస్తే నాకు డైలాగులే లేవు, నార్మల్ ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, అది ఏటింగ్ ఉంచుతారో లేరో నాకు తెలియదు. నిలబడే ఉండాలి పని మనిషి క్యారెక్టర్, అంటే పని మనిషి క్యారెక్టర్ అని నేను చెప్పట్లేదు, పని మనిషి క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకోలేదు నన్ను అని నేను చెప్తున్నా. సో నాకు అనిపించింది ఏంటి ఇది యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నార్మల్గా నేను డైలాగులు లేకుండా నిలబడ్డా కానీ ఎవరైనా ఆ మూవీ చూసారనుకోండి, 5 మినిట్స్ ఎలా నిలబడేది, బయట కొద్దిగా మంచిగా ఉంది, అక్కడ ఏం యూజ్ చేసుకోలేరు, ఏం లేదు 5 మాది అని ఆ ఒక టాక్ రావద్దు అనేది నా ఫీలింగ్. నాకు ఎలా అని అంటే నేను చేస్తే అబ్బాయి ఏం చేసిందిరా 5 మా నిలబెట్టిందిరా అన్నట్టు ఉండాలి కదా. సో నాకు ఇప్పటికీ స్టిల్ ఏంది అని అంటే నాకు మూవీస్ వస్తున్నాయి కాకపోతే ఏది కూడా నాకు లెంత్ క్యారెక్టర్ రావట్లేదు, 1 డే అంటున్నారు లేదంటే ఒకటే డైలాగ్ ఉంటుంది నార్మల్గా అట్లా ఇట్లా అంటున్నారు. సో నాకు కాన్ఫిడెంట్ లేదు, నాకు ఏదైనా మంచి అంటే మొత్తం లెంత్ అనుకుంటే నేను చెప్పట్లేదు,
ఒక 5 డేస్ 10 డేస్ అయినా సరే నాకంటూ ఒక సెపరేట్. ఇప్పుడు సునీల్ గారు కొన్ని మూవీస్లలో ఎక్కువ ఉండరు, ఒక క్లిప్పే వస్తారు, కానీ వచ్చిన ఆ క్లిప్ కూడా హైలైట్ అయితే కదా. అలానే నేను ట్రై చేస్తున్నాను, 2-3 ఇలాంటివి వచ్చాయి కానీ నాకు డేట్స్ కుదరలే. వాళ్ళైతే సినిమా మొత్తం అన్నారు మంచి హీరో, పాపులర్ హీరో, కాకపోతే నాకు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 45 డేస్ మీరు మొత్తం మాతోనే వచ్చేసేయాలి, మొత్తం అటే సినిమా కంప్లీట్ చేసుకొని రావాలి, అప్పటిదాకా హైదరాబాద్ రాము అని చెప్పారు. మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి కదా, సో వీళ్ళు ఏంది అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే బాగోదు అసలు ఎప్పుడు కూడా. అంటే నేను కావాలంటే ఏదైనా వదులుకుంటా కానీ జబర్దస్త్ అయితే వదులుకోను, ఒక షెడ్యూల్ కూడా నాకు జ్వరం వచ్చినా నేను వదులుకోను. డైలాగ్ అంటే మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్, దీనివల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది అని అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్లనే కదా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇల్లు లేదు, ఓన్ హౌస్ లేదు, సో అక్కడికి వెళ్ళడం వల్ల అది నెరవేరుతుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటా. ఇప్పుడు ఆ 40 డేస్ వెళ్ళడం వల్ల నాకు అలా ఏం కాదు కదా, ఈ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఇది కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పటాస్ నుంచి ఇటు జబర్దస్త్ వీటిల్లో ఎలా వచ్చావు, జబర్దస్త్ నుంచి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు, బిగ్ బాస్ నుంచి సినిమాకి వెళ్ళావు. నేను అప్పటికే జబర్దస్త్ చాలా కష్టంగా నేను వదిలిపెట్టి వెళ్ళాను, నేను మళ్ళీ వస్తాననే చెప్పి వెళ్ళాను. నేను అంటే నాకు ఇది కావాలి దానికోసం వెళ్తున్నానని పర్టికులర్గా చెప్పేసి వెళ్ళాను. ఇప్పుడు నాకు అది ఉంది కదా, ఇంకెందుకు మెల్లగా సంపాదించుకుంటా. ఈ జబర్దస్త్లో ఒకవేళ నాకు ఫేమ్ తగ్గిపోయింది అనుకోండి, లేదంటే జనాలకు నేను బోర్ కొట్టేశాను అనుకోండి, అప్పుడు వెళ్తా సినిమాలకి. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో ఇల్లు కొట్టావా? ఫస్ట్ భాస్కర్ అన్నతో ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని, దాంతో ఇల్లు కొన్నా, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మంచిగా చేసిన. ఈ జబర్దస్త్ పేమెంట్ల కంటే ఈవెంట్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి మీకు నిజమేనా? అంటే ఫస్ట్ నాకు తక్కువ ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది. జబర్దస్త్ పేమెంట్స్ కంటే ఇప్పుడు జబర్దస్త్ పేమెంట్లో బాగానే ఉంది. సో ఏంటి, కొంతమందికి తక్కువ ఉంటుంది ఎందుకంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జబర్దస్త్లో కనిపించాలని చెప్పేసి. నార్మల్గా రైటర్ అంటే నార్మల్గా రాయడానికే వస్తారు, అంటే రైటర్స్ గురించి చెప్పట్లేదు, నార్మల్గా మా పక్కన ఎవరన్నా చెప్తే రాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటుంది, అందరికి బాగానే ఉంటుంది. సో ఈ లేడీ కమెడియన్స్ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ మంది జబర్దస్త్లో మీ ఇద్దరే ఎక్కువ కనిపించేది. సో మేమే స్క్రిప్ట్స్ రాసుకోవాలన్నా కూడా, మేల్ కమెడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా, ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి, మీరే వేస్తూ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఆ రకంగా ఇబ్బంది అవ్వడం వల్ల ఏమన్నా ఉందా? నాకెప్పుడు ఏమి ఇబ్బంది కలగలే, నాకేం ఇబ్బంది కలగలే నాకు. ఎందుకంటే ఇప్పుడు వేయడం వల్ల అక్కడ ఏం అయిపోవట్లేదు, నలుగురు నవ్వుతున్నారు అంతే. ఎందుకు నవ్వుతున్నారు అంటే అది కామెడీ షో, సో కామెడీ షో కాబట్టి వాళ్ళు కామెడీగానే తీసుకుంటారు, నేను కూడా కామెడీగానే తీసుకున్నా. మీ వల్ల లేడీ గెటప్ చేసిన వాళ్ళ పరిస్థితి తగ్గిపోయిందా? పాపం తగ్గిపోయింది అని చెప్పొచ్చు, కాకపోతే అది వాంటెడ్గానే అయితే మేము చేయలేదు. కానీ ఒకప్పుడు వాళ్ళు ఊపారు, ఒక ఇప్పుడు మేము ఊపుతున్నాం, కొద్ది రోజులు అయితే వాళ్ళు మేము కలిపి ఊపుతాం అంతే. ఈ మధ్య మధ్యలో ఛానల్స్ కూడా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసావా? నేను పుట్టడమే చాలా అదృష్టవంతురాలు అంట, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నాకు ఈ ఛానల్స్ వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు మంచి అండర్స్టాండింగ్, వీళ్ళు మంచి అండర్స్టాండింగ్. ఎలా ఒప్పించు మరి బిగ్ బాస్ షోకి, అంటే బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా NOC తీసుకోవాలి, 10 లక్షలు పే చేయాలి అని చెప్తారు? నా అదృష్టం చెప్తున్నా కదా, ఆ నెలలోనే నాది అయిపోయింది NOC, అంటే అగ్రిమెంట్ అయిపోయింది. ప్లాన్ ప్రకారం నన్ను పిలిచారు, నన్ను పిలిచే 10 డేస్ ముందే నా అగ్రిమెంట్ అయిపోయింది చూడండి. ఫైమా తెలివైంది అంటే కానీ ఒకవేళ చావకూడదు, కర్ర విరగకూడదు. ఒకవేళ అప్పటికి అగ్రిమెంట్ ఉంటే మేబీ సీజన్ 7 పిలిచేవారేమో, అప్పటికి అయిపోయేది అంతే. ఫీల్ అవుతున్నావు సీజన్ 6 వెళ్ళావని? ఫీల్ అవ్వట్లేదు కానీ 7 ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు 6 ఎందుకు నచ్చలేదు? 6 నాకు గట్టి పోటీ ఏమి అనిపించలేదు. నేనేదో పాపం రేవంత్ అన్నతో కూడా పడ్డా, అంటే వాంటెడ్గా కాదు ఆ సిచ్యువేషన్స్ వచ్చినాయి. కానీ మేము గేమ్స్లో కూడా ఫిజికల్గా కూడా రేవంత్ అన్నతోనే నేను ఆడిన, ఆయన నన్ను ఊకడం, నేను ఆయన ఊకడం అంది. కానీ అంతా నాకు ఎందుకు ఎక్కలేదు, అంటే 7 ఉంటే బాగుండు, ఆ ఫైర్లో నేను కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఈ బిగ్ బాస్ అనేది ఫైనాన్షియల్గా పక్కన పెడితే నీకు మిగతా వైజ్గా ఫేమ్ వైజ్ కానీ ఏమన్నా హెల్ప్ అయిందా? అది చాలా అయింది. అండ్ ఇంకోటి నేను నెగిటివ్ కాలేదు, పాజిటివ్గానే ఉన్నా, అప్పటికి కూడా నేను పాజిటివ్గానే ఉన్నా. నాకు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది కొన్ని రోజులు మళ్ళీ బిగ్ బాస్ ఫేమ్ అని అన్నారు.
దానివల్ల నాకు ఎక్కడ మైనస్ కాలేదు, దాని గురించి చెప్పడానికి అసలు ఏమీ లేదు. ఒకవేళ మైనస్ అయితే నేను చెప్పేదాన్ని, దానివల్ల నాకు చాలా ప్లేస్ జరిగింది. కానీ ఎందుకు బయటకు వచ్చాక మిగతా కండిషన్స్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు? నువ్వు ఎక్కడ కనిపించవు, ఏ పార్టీస్లో కనిపించవు, ఏ గెట్ టుగెదర్స్లో కనిపించవు, ఎవరు పిలిచినా రావు, దేనికి? దానికంటే ముందు కూడా నా ఫ్రెండ్స్ నార్మల్గా నా జబర్దస్త్ వాళ్ళు పిలిచినా నేను పోను. నాకు నా ఇల్లే నా ప్రపంచం, అంటే ఇంట్లో ఉంటా, ఏం లేకపోతే ఇంట్లో ఉంటా. ఈవెన్ జబర్దస్త్ వాళ్ళతో నేను బ్లాగ్స్ చూసా, నీవి చాలా మంది దగ్గర బ్లాగ్స్ కూడా చూసా. ఈ బిగ్ బాస్ వాళ్ళతో అసలు ఏమీ లేవు నీవి, అంటే ఇంకా ఓకే మాకు సంబంధం లేదు. అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పిలిచారు అందరూ, ఏదైనా సరే రండి రండి అని గ్రూప్ మొత్తం హల్చలు, టింగ్ 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 అని మెసేజ్లు వచ్చేది. డేస్ పెరుగుతున్న కొద్ది వాయిస్ తగ్గిపోయింది మెసేజ్లది, ఎవ్వరు అంత లేరు. కొన్ని రోజులే, మూడు రోజులు మురిపోమంటారు కదా. సో వచ్చిన తర్వాత ఫస్ట్లో నేమో రండి కలుద్దాం రండి కలుద్దాం, ఇప్పుడు ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నాను. ఎవడు పిలుస్తాడు, పిలిచినప్పుడు నేను పోలే, పోదామంటే ఇప్పుడు నన్ను పిలవట్లే, అట్లా అయిపోయింది. హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కూడా ఓన్లీ సూర్య ఒక్కడే వచ్చాడు, నేను అందరినీ పిలిచాం కానీ సూర్య ఒక్కడే వచ్చాడు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. సో నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్థం చేసుకున్నా షూట్స్ అంటే. ఆ ప్లేస్లో నేనున్న షూట్లో నేను షూట్కే అంటే ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి షూట్కి, అది నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళని. కానీ తర్వాత వస్తామన్నారు, కానీ ఇప్పటిదాకా రాలే ఎవరు కూడా. సిద్ధిపేట దోమకొండ అది. సో మొత్తానికి లైఫ్లో అనుకున్న ఇల్లు కట్టేసుకున్నావు, కారు కొనేసుకున్నావు, ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి? స్టార్టింగ్ మేము కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఈవెన్ బిగ్ బాస్ హౌస్లో కూడా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు ఫ్యామిలీ బాండింగ్ అప్పుడు మాకే కొంచెం ఎమోషనల్ బాండ్ అనిపించింది నీకు మీ ఫ్యామిలీకి. మీ ఫ్యామిలీ మొత్తానికి ఇప్పుడు నువ్వే ఒక పెద్ద దిక్కులా చూసుకుంటున్నావు అని తెలిసింది. సో ఇప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఈ 5 ఇయర్స్ తర్వాత? అంటే అందరు హ్యాపీనే, నా వల్లనైతే ఎక్కడ వాళ్ళకి ఇది కాలేదు, బ్యాడ్ నేమో. ఇప్పుడు 5 రిచ్చా పూరా మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్ అని చెప్పను, రిచ్ అని చెప్పను, పూర్ అని చెప్పను. అలా రిచ్ అందుకుంటూ మిడిల్ క్లాస్ కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. బేసిక్గా రిచ్ అని చెప్పాలి, అంటే రిచ్ అంటే మరీ అంత రిచ్ కాదు, కొద్దిగా రిచ్ అని చెప్పొచ్చు. కాకపోతే రిచ్గా ఉందాం అనుకునే లోపే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పెరిగిపోతా ఉన్నాయి. సో దానివల్ల మళ్ళీ కిందికి వచ్చేస్తున్నా, మళ్ళీ అందుకోవాలంటే నాకు టైం పడుతుంది. ఇంకేం ప్రాబ్లమ్స్ మళ్ళీ? అంటే ప్రాబ్లమ్స్ అంటే అట్లని కాదు, ఫైనాన్షియల్గా అని కాదు, అంటే ఎక్కువ ఏమంటారు ఆలోచన పెరిగిపోయింది. రీసెంట్గా మా అక్కకి యాక్సిడెంట్ అయింది. సో దానికంటే ముందు అదే అక్కకి మళ్ళీ కరెంట్ షాక్ కూడా కొట్టింది. సో 2 సార్లు ఇంకా అయిపోయింది అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మా అక్కని మేము మంచిగా చేసుకొని, సో దానివల్ల ఏంటి అని అంటే ఎక్కువ ఫోకస్ అంతా ఇంటి దగ్గరనే వెళ్ళిపోయింది. నేను ఏం వర్క్ చేయలేకపోతున్నా, అంటే నాకు బేసిక్గా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీలో ఎవరికి, ఈవెన్ మా అమ్మకి జ్వరం వచ్చినా కానీ ఇంకా వెళ్ళిపోవాలి నేను, ఇక్కడ ఉండొద్దు హైదరాబాద్లో, నాకు ఇంకా వద్దు ఈ హైదరాబాద్, నేను ఫస్ట్ పోయి మా అమ్మనే చూసుకోవాలి, మా అమ్మనే ఇంపార్టెంట్ అని ఇంత ఇష్టం నాకు. సో ఈ మధ్య ఒక్కరు కాకపోతే ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నా ఫ్యామిలీ మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కాబట్టి. సో దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా, ఇంకా ఎటు ఏం చేయలేకపోతున్నాను నేను ముందుకి. దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో కెరియర్ వైజ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా స్టిల్ అప్ అండ్ డౌన్స్, లేకపోతే ఓకే సెటిల్డ్ కెరియర్ వైజ్? ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇంకా చూద్దాం, పర్లేదు టైం పడుతుంది మంచి అవ్వాలంటే. సో చాలా సందర్భాలు చెప్పు, బుల్లెట్ భాస్కర్ అన్న బాగా సపోర్ట్ చేశాడు జబర్దస్త్లో అని, ఒకసారి ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన గురించి ఏం చెప్తా అంటే బేసిక్గా నాకు ఎవరు అన్నలు లేరు, ఎవరైనా ఉన్నారంటే భాస్కర్ అన్న అనే చెప్తా. ఎందుకంటే ఆయన సపోర్ట్ బేసిక్గా ఎంత మంచివాడంటే, నాకు ఫస్ట్లో జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత టీమ్స్ షిఫ్ట్ చేస్తున్నారు, అప్పటికి నేను జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వలేదు, పటాస్ ఆగిపోయింది. పటాస్ ఆగిపోయిన తర్వాత నా దగ్గర అసలు డబ్బులు లేవు, ఏం లేవు, అప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. ఆ యూట్యూబ్ చేసినా కానీ తక్కువ రీచే నార్మల్గా వచ్చేది, ఏం చేయాలి అసలు నాకు ఏం షోలు లేవు అనే టైంకి సార్ వాళ్ళు ఏం చేశారంటే పటాస్లో ఒక ఇద్దరు ముగ్గురు, అంటే నన్ను పటాస్ ప్రవీణ్ని ఇంకా ఒక ఇద్దరిని అట్లా జబర్దస్త్కి ఎంట్రీ అనేటప్పటికీ టీమ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు తీసుకోండి ఎవరైనా అవసరం ఉంటే అన్నప్పటికీ నన్ను ఎవరు తీసుకోలే అందరూ నాకొద్దు 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 అంటారు, ఏం చేయాలి నాకు అర్థం కాలేదు.
అందరు టీంలు ఫుల్ అయిపోయినాయి. భాస్కర్ అన్న దాంట్లోనే అయితే ఒక 10-12 మంది ఉన్నారు. అంటే మెయిన్ ఆర్టిస్టులు కాకపోయినా ఆయన 10-12 మందికి డబ్బులు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఉన్నారు అని. అంటే సో తన బడ్జెట్కి తనకు ఫుల్ అయిపోయింది. లాస్ట్కి నేను ఒక్కదాన్ని మిగిలితే నాకు బాధ అనిపిస్తుంది, నన్ను ఎవరు తీసుకోలేదు, ఏంది నా పరిస్థితి అన్న టైంకి 5 మంది వచ్చేసేయటు అని చెప్పేసి నన్ను తీసుకున్నాడు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే 12 మంది ఉన్నారు, నాకేం ఇతడు డైలాగులు, నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకే నిలబడాలనేమో అని అనుకున్నా. కానీ ఆయన ఒక్క ఎపిసోడ్ తోటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మొత్తం మళ్ళీ నేను లీడ్ అయిపోయేటట్టు అంత, అంటే నేను తెలంగాణ స్లాంగ్ మాట్లాడతా కదా, దాన్ని బేర్ చేసుకొని ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ రోజు నేను జబర్దస్త్ ఎక్కుతున్నా అనే టైంకి నాకు ఎంత ప్రాక్టీస్ చేపించాడంటే, నువ్వు పటాసులు ఇలా చేసేదానివి కదా, ఈ లాంగ్వేజ్ దాంట్లోంచి తీసుకో, ఇలా న్యాచురల్గా ఉండాలి, అసలు నువ్వు తిడితే కూడా అసలు తిట్టిందా అది ఏంది అని చాలాసార్లు నేను కొన్ని చెప్పేసి ఆగిపోతా, నీ ఆగిపోతా కదా. అవి కూడా నార్మల్ యాక్షన్ చేసి చూపించేటాడు, నువ్వేమనాలంటే నీ అని ఆడ ఏంది అని చెప్పేసి నేను ఇట్లా రియాక్షన్ ఇస్తా అప్పుడు అని చెప్పేసి నాకు ఇంకా నాకు తెలియని ఒక కొత్త యాక్టింగ్ని నేర్పించినాను అనమాట. సో అప్పటి నుంచి జనాలు కూడా అక్కడ ఏదో అంది అది ఏంటిది అని చెప్పేసి, సో అట్లా కూడా నాకు చాలా మంచిగా వచ్చింది. అట్లా నేర్పడం వల్ల నేను ఇంత ఇప్పుడు చేస్తున్నా. సో మల్లెమాలతో అసోసియేషన్ మల్లెమాలతోనా అసోసియేషన్ అంటే నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నా, నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ ఇంత కూడా రాదా? రాదు అంటే రాదు అంటే మరీ అంత కదా, ఐ నో ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఓకే, సో జర్నీ అని అంటే మంచి జర్నీ. అసోసియేషన్ అను ఎందుకబ్బా? ఒకసారి నన్ను చిన్న చిన్న పదాలు నేను చెప్పా, ఒక్కసారి అసోసియేషన్. ఓకే ఓకే, సో మల్లెమాలతో అసోసియేషన్ ఎట్లుందంటే ఇట్స్ వెరీ నైస్ జర్నీ. అండ్ నాకు దీప్తి మేడం కానీ కీర్తి సార్ కానీ తెలుసు కదా మీకు. బేసిక్గా ఏదైనా మనము ఒక ఇప్పుడు మల్లెమాలలో వర్క్ చేస్తున్నామని అంటే వాళ్ళు పైన నుంచి వాళ్ళు చూసుకుంటారు కదా, సో వాళ్ళు వాళ్ళని కలవాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక రోజు ముందే. కానీ వాళ్ళు నాకు తెలియకుండానే నన్ను సొంత లెక్క చూసుకున్నారు అన్నమాట. నాకు నువ్వు ఎప్పుడు మా దగ్గర మాట్లాడడానికి రావాలన్నా, నీకు ఏది ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడేయచ్చు అని చెప్పేంత నాకు అంత మంచిగా చూసుకున్నారు. అని కూడా నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నప్పుడు కూడా వాళ్ళు బేసిక్గా అంత నన్ను ఏం తిట్టలేదు, అంటే నువ్వు మళ్ళీ రావద్దు, అందరు ఊహించే ఉంటారు కదా మేబీ రావద్దు అని చెప్పే ఉంటారు అది ఇది అని చెప్పి అలాంటి. సో నీ లైఫ్ నీకు మంచి జరుగుతుంది అంటే మేము ఖచ్చితంగా ముందుంటాం. బట్ అండ్ ఇంకోటి చెప్పాలండి, ఈ జర్నీలో కరోనా టైంలో నాకు పటాస్ ప్రవీణ్కి నెలకిన్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళు మల్లెమాల వాళ్ళు. బేసిక్గా ఇది ఎక్కడ ఎవరికి తెలియదు అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, మేము అంటే మా గురించి తెలుసు వాళ్ళకి, మా సిచ్యువేషన్ తెలుసు, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు. సో అందరు ఖాళీగానే ఉన్నారు కరోనా టైంలో, అందరూ సఫర్ అవుతున్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సొంత అని అనుకొని మీకు మేము ఉన్నామని చెప్పేసి నెలకి శాలరీ అకౌంట్లో వేసేసేవాళ్ళు. సూపర్ సూపర్. సో నన్ను అంత బాగా చూసుకున్నారు. అండ్ ఇంకోటి వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. బేసిక్గా నేను అక్కడ మల్లెమాలలో ఉన్నానంటే నాకు ఒక సేఫ్ ఆ ఫీలింగ్ అంటే నాదే అన్న ఫీలింగ్ వస్తుంది, మనోళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా వేరే దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళతో మాట్లాడాలా లేదా ఏమన్నా అనుకుంటారా, వీళ్ళు మనతో అంతా మింగిల్ అవుతారా లేదా, ఆ ఫీలింగ్ వస్తుంది కదా. నాకు మల్లెమాలలో ఎవరితో మాట్లాడినా కానీ నాకు ఒక సేఫ్ ఫీలింగ్, మనోళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అట్లా 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఈ ఓవరాల్ జర్నీలో రిగ్రెట్ ఫీల్ అయ్యే థింగ్స్ ఏంటి, హ్యాపీ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? ఈ 5 ఇయర్ జర్నీలో రిగ్రెట్గా ఫీల్ అయ్యేదంటే, రిగ్రెట్ అంటే తెలుగులేపు, ఏదన్నా చేసేసి అయ్యో అనవసరంగా చేసా అనవసరం, లేకపోతే అనవసరంగా ఆ షోకి వెళ్ళా, లేకపోతే అనవసరంగా ఆ రోజు డైలాగ్ చెప్పా, అనవసరంగా వాళ్ళతో గొడవ పడ్డా, ఇలాంటివి. సరే, రిగ్రెట్ ఫీల్ అంటే నిన్ను ఒకవేళ సడన్గా ఏ
హాలీవుడ్ ఛానల్ నుంచి ఎవరిని వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఏం మాట్లాడతావు వాళ్ళతో? ఫస్ట్ ఆల్ నన్ను పిలవరు వాళ్ళు. ఒకవేళ పిలిస్తే, ఒకవేళ రేపు పొద్దున్న యూఎస్ఏ వెళ్ళాలి, ఏదో మూవీ షూట్కి పోవాలి, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతావు? యాప్ ఉంది కదా తెలుగు టు ఇంగ్లీష్, ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళు అడిగినప్పుడు రెస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుంటాడు. అడిగినాక 1 సెకండ్ అంట. యుఎస్ వీసా ఉందా? లేదు. తీసుకుంటా ఎల్లో. సరే అమెరికా కాకపోయినా అమీర్పేట అనుకో, అమీర్పేటలో నాతో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ నేను మేనేజ్ చేసేస్తాను. నేను ఇప్పుడు నాతో ఇంగ్లీష్ మాట్లాడు. మాట్లాడు. నీకు రాదు అంటే మరి అంత రాకుండా లేదు, కానీ మరి రిగ్రెట్ ఇవి కూడా తెలియకుండా లేదు. రిగ్రెట్ అంటే నాకు తెలుసు, ఇప్పుడు చెప్పా కాబట్టి సరే చెప్పు. రిగ్రెట్ అంటే నాకు ఇంగ్లీష్ రాదని నీతో చెప్పినా కదా, అదే నా రిగ్రెట్. అది కాదు కానీ బేసిక్గా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. అలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి వద్దులే రిగ్రెట్. ఎందుకు మనకి అవన్నీ? సరే హ్యాపీ మూమెంట్స్ ఏంటి? ఫస్ట్ డే మంచి చెక్ తీసుకున్నప్పుడు అట్లాంటిది ఏమన్నా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా? లేదు, నేను ఇల్లు కట్టించినప్పుడు ఇంకా దానికంటే హ్యాపీ మూమెంట్స్ నాకు ఇంకేం లేదు. సో ఇల్లు కట్టించినప్పుడు మా అమ్మ కళ్ళలో ఆనందం ఉంటుంది కదా, సో అది నేను ఇప్పటికీ మర్చిపోను. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ నాకే కదా, ఆమెకు కూడా. కానీ పెళ్ళి సెట్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది, కార్ అయిపోయింది, బ్యాంక్ నిండా డబ్బులు, ఎంత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్? నీది నువ్వు అనుకున్నంత ఏముండదు అక్కడ డొల్ల. మొన్న ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డబ్బులు పడ్డాయి. చెప్పు ఎంత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ చూపించు. భయపడతావు ఎందుకు? చూపించు పర్లేదు, అంత ఏముండదు నువ్వు అనుకున్నంత. చూపించు పర్లేదు, నా ఇజ్జత్ తీసుకోవడం అంటే ఇదే. సరే కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, కానీ కరెక్ట్గా అంత చెప్పాలి. కరెక్ట్గా చెప్తా, కరెక్ట్గా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నేహా పెళ్లి కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెళ్లికి వెళ్ళకుండా పార్కింగ్లో ఆగిపోయా. అయ్యో అమ్మతో నాకు గుర్తుకు లేదు. పెళ్లి కానీ బయలుదేరి పార్కింగ్లో ఆగిపోయాడు ఎందుకు? నేహా ఇంటికి వెళ్ళి, అదే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి పార్కింగ్లో ఉండిపోయింది. చెప్పేస్తా చెప్పి, నాకేం ప్రాబ్లం చెప్పేసి, నాకేం ప్రాబ్లం లేదు చెప్పేసి. లేదు అప్పుడు నాకు నిద్ర వచ్చింది, కారులో పడుకుండిపోయా. అక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా నా పక్కన. నేను లేను. నేను లేని నీకనే తెలుసు. నేను లేను, నాకు నాకు చెప్పారు ఉంటారు కదా పక్కన. సో ఏం చెప్పాలి, వద్దులే మళ్ళీ బాధపడతారు అందరూ. పైమా నువ్వే నానంటారు. తర్వాత నేను ఫోన్ చేయలేదు, ఫోన్ చేయలేదు ఆమె అసలు ఫోన్ కాదా, ఏం లేదు అసలు ఆమెకి అది గుర్తుకెళ్ళలేదు అసలు. అసలు పార్కింగ్లో ఉన్నాను కూడా ఆమెకు తెలుసో తెలియదు, తెలుసంటే వచ్చేదేమో. సో ఇప్పుడు దాకా తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ ఏంటి? బిగ్ బాస్ చెక్. బిగ్ బాస్ 5 లాక్స్ పర్ వీక్. అంతేం లేదు, తక్కువనే. 4.9. ఇప్పుడు డైరెక్ట్ నన్ను అడిగితే నేను చెప్పేసా కదా నువ్వు నాకు ఓంకార అనే లెక్క. 4.9, 4.5 అంత లేదు, నువ్వు అనుకున్న దానికి సగమే ఉంటుంది. 2.5. యా అనుకో అంత క్లారిటీగా నేను చెప్పలేను, అటు ఇటు ఉంటుంది అంతే. ఓకే 2.5 to 3 అని తెలుసుకుని ఏం చేస్తా కదా, అయిపోయింది కదా, అయిపోయింది ఎప్పుడో బిగ్ బాస్ అయిపోయింది. సో మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తావా ఫైవ్ బిగ్ బాస్? కంపల్సరీ వెళ్తా పక్క. ఏం మిస్టేక్స్ తెలుసుకున్నావు నిన్ను, తెలుసుకున్నావు హౌస్లో? నేను ఇంకా పూర్తిగా ఆడలేనేమో అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను టఫ్ ఫైట్ ఇచ్చేంత నాకు అక్కడ లేరేమో అని అనిపించింది. సో మళ్ళీ వస్తే టఫ్ ఫైట్ ఇద్దామని. 7 నీకు టఫ్ ఫైట్ అనిపించారా? 7 అనిపించింది. ఆ గేమ్ కూడా కొత్తగా అనిపించింది మాకు, పాత సీజన్ గేమ్సే ఇచ్చినట్టు అనిపించింది అది బయటకు వచ్చినాక చూస్తే. అన్నీ బయటకు వచ్చాక చాలామంది నీ విషయంలో మాట్లాడుకున్నది డబుల్ మీనింగ్ జోక్స్ కానీ వాటి గురించి ఎక్కువ డిస్కషన్స్ అయ్యి. నేను బిగ్ బాస్లో మాట్లాడింది ఒకటే మాట, దానికి
నన్ను బేసిక్గా చూసుకుంటే సీజన్లో నేను వెళ్ళిపోయేంత వరకు కూడా నాగార్జున సార్ నన్ను ఏ రోజు కూడా తిట్టలే. ఆ రోజు కూడా నాకు ఆ డబుల్ మీనింగ్ తిట్టలేదు, ఆలోచించి మాట్లాడు ఫైవ్ మా అని అన్నారు. సో తర్వాత నేను ఆలోచించా, బేసిక్గా అదే బయట వేస్తే నువ్వు నవ్వేటోన్వి, నువ్వు నా మీద అంత రచ్చ చేసేటోన్వి కాదు, ఫన్నీగా తీసుకునేటోన్వి. ఆ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే నువ్వు తుమ్మినా కానీ నువ్వు ఎట్లా తుమ్మినో అని మనల్ని నెగిటివ్ పాయింట్లను చూస్తారు. నువ్వు తుమ్మాల్సిన అవసరం ఏముంది, అదే ఇక్కడ అంటే న్యాచురల్గా వచ్చేసింది అని అంటారు. సో అక్కడ జరిగింది ఏంటంటే వాదిస్తున్నప్పుడు నిన్ను ఎలాగైనా ఒక ఏమంటారు టార్గెట్ చేయాలి అని అంటే నార్మల్గా వచ్చేసిన మాటను కూడా దాన్ని చాలా డబుల్ మీనింగ్గా చూపించవచ్చు మనం. అండ్ ఫైమా ఈ బాడీ షేమింగ్ మీద కూడా ఎక్కువ కామెడీ చేస్తూ ఉంటుంది, అది ఒకవేళ అంటే ఎంతవరకు కరెక్ట్ అని? నేను ఎవరికి వేసినా నన్నే చేస్తారు కదా. నిన్ను చేస్తారు, నువ్వు కూడా చేస్తూ ఉంటావు కదా బ్లడ్ భాస్కర్ ని కానీ. అది స్కిట్ కదా. అదే స్కిట్ లో అయినా కూడా బాడీ షేమింగ్ కరెక్టేనా అనే ఒక పాయింట్లో ఏంటి? బేసిక్గా మేము స్టేజ్ ఎక్కుతున్నామంటే మొత్తం రాసుకొని విత్ డైలాగ్స్ తిట్టుకోవడాలు కూడా, ఇది తిట్టు ఇది అని చెప్పేసి అన్ని అనుకునే మేము ఎక్కుతాం. నిజంగా ఒకవేళ బాడీ షేమింగ్ అయితే అక్కడే భాస్కర్ అన్న ఆపేసి బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగేటోడు కదా. సో నేను ఆల్రెడీ బయట ప్రాక్టీస్ చేసింది నేను అంటున్నాను కాబట్టి అక్కడ వాళ్ళు పాడుతున్నారు. సో మేము ప్రాక్టీస్ చేస్తాం అంతే. సో ఇప్పటివరకు నీతో పాటు నీ జర్నీలో సపోర్ట్ చేసే కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళతో నీకు బాండింగ్ కానీ వన్ వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పమన్నా కూడా చెప్పు. ఇంగ్లీష్లోనా? యాంకర్ రవి. యాంకర్ రవి బ్రో ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఫస్ట్ టైం ఐ షూట్ పటాస్, ఫస్ట్ ఎపిసోడ్ ఐ షూట్ పటాస్, షీ సపోర్ట్ థూ, హీ సపోర్ట్ మీ వెరీ లాట్. థూ అంటే మళ్ళీ ఏమనుకుంటారు, అది నార్మల్ వచ్చేసింది. సపోర్ట్ కాదు, సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్ అయింది నీకు, నేను నేర్చుకున్న ఇంగ్లీష్ నేను చెప్తున్నా. సో హీ సపోర్ట్ వెరీ వెల్ అండ్ హీ వెరీ అప్రిషియేట్ మీ, హీ వెరీ నైస్ పర్సన్. కానీ నిజంగా ఒక కొత్త ఆర్టిస్ట్ ని ఆ ఆర్టిస్ట్ దగ్గర అంటే తనని ఎలా చూపించాలి అనేది అన్న దగ్గర చూసి నేర్చుకోవచ్చు. అండ్ శ్రీముఖక్క గురించి వాళ్ళిద్దరు నాకు చాలా ఎపిసోడ్లలో మంచి సపోర్ట్ చేశారు నాకు. శ్రీముఖి గురించి కూడా అంతేనా? శ్రీముఖక్కని అయితే నాకు ఇప్పుడు స్టిల్ నేను ఆదివారం పరివారం చేస్తున్నప్పుడు కూడా మేము బాండింగ్ చాలా మంచిగా ఉంటుంది. అంటే ఏందిలే అన్నట్టు ఏమి ఉండదు, మన అని చెప్పేసి కలిపేసుకుంటది అక్క. అదే, బట్ వాళ్ళకు కూడా ఆ టైంలో మీరు కొత్త వాళ్ళైనా కూడా స్టూడెంట్ వచ్చినా కూడా మీరు వాళ్ళ మీద జోక్లు వేసినా కూడా తీసుకోవడం చాలా గ్రేట్. నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను అక్క మీద పంచలేసా, అక్క మీద అన్న మీద. సో అప్పుడే ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది అని వన్స్ వాళ్ళు అనుకున్నట్లయితే నేను మళ్ళీ స్టేజ్ ఎక్కకపోయేదాన్ని. వాళ్ళు చాలా న్యాచురల్గా అంటే నార్మల్గా తీసుకున్నారు ఆ జోక్ని, కాబట్టి నన్ను మళ్ళీ రిపీట్ చేశారు కదా. సో అక్కడ నాకు వాళ్ళు ఇద్దరిని చూస్తే మంచి అనిపిస్తుంది. అవినాష్. అవినాష్ అన్న అబ్బా వెరీ ఫన్నీ ఫెలో యార్, హీఈస్ వెరీ గుడ్ బాయ్. రాట్లేదు, హీఈస్ వెరీ గుడ్ బాయ్ అండ్ బెస్ట్ కమీడియన్, మంచోడు. ఎందుకు ఇంగ్లీష్లా? సో నేను అన్నతో కలిసి షో చేశాను కదా పరివారం షో, నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అన్న సపోర్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అండ్ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఇప్పటికీ నేను ఎవరితోనైనా మళ్ళీ కనిపిస్తే సేమ్ వేలా మాట్లాడతా అంటే అన్నతోటే, అంత మంచి బాండింగ్ అన్నతోటి. పటాస్ ప్రవీణ్. పటాస్ ప్రవీణ్ నా స్టార్టింగ్ నుంచి మా ఇద్దరు జర్నీ ఉంది కాబట్టి మేమిద్దరము, నా కష్టంలో కూడా వాడు వచ్చాడు, నా హ్యాపీనెస్లో కూడా వాడు వచ్చాడు, వాడి కష్టంలో నేనున్నా హ్యాపీనెస్లో నేనున్నా. సో ఇప్పటివరకైతే స్టిల్ ఆ మధ్యలో జస్ట్ జనాల మాటల వల్ల, ఆ నెగిటివ్ మాటల వల్ల మేము ఒక 6 మంత్స్ 7 మంత్స్ అంటే మాట్లాడుకోకుండా, నేను అంటే నేను హర్ట్ అయ్యి నేను మాట్లాడలేదు. కానీ బేసిక్గా మా ఇద్దరి మధ్యలో అయితే ఇప్పటివరకు ఒక గొడవ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఆ బాండింగ్ ఫస్ట్ ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాము, అలాగే ఉంటుంది కూడా. బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ అన్న ఎప్పటికీ నా బ్రదర్. నేను ఎప్పుడు నాకు బ్రదర్స్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అంటే చిన్నప్పటి నుంచి ఫీల్ అయినా అంటే నాకు కూడా ఒక బ్రదర్ ఉంటే బాగుండు అని అనుకున్నా. కానీ భాస్కర్ అన్న ఒక నిమిషం ఎలా చెప్తుంది తెలుసా, నేను ఇప్పుడు అస్సలు ఫీల్ అవ్వరు అంటే ఫీల్ అయ్యాను అంటే మళ్ళీ అల్లింది ఫీల్ అయినావు కదా అని అంటారు కదా, అని చెప్తున్నా. అంటే ఫీల్ అవ్వలే అంటే నేను ఒక్కోసారి ఏమనుకుంటా అంటే ఇప్పుడు అన్న ఉన్నాడు అనుకో, రిస్ట్రిక్షన్స్ ఉండేమో అబ్బాయి ఏంది మంచి ఏంది అని ఒకసారి అనుకుంటా,
అబ్బా ఎవరైనా రాఖీ కట్టినప్పుడు ఆ ఎమోషనల్ వచ్చినప్పుడు నాకు కూడా నుండి రాఖీ కట్టేదాన్ని కదా అంటే మెదడు రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు నేను రెండు రకాలుగా చెప్పిన ఇక్కడ చెప్పు. భాస్కర్ అన్న కలిసిన తర్వాత ఇంకా నాకు అన్నయ్య లేడన్న ఫీలింగే పోయింది. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇక ఈవినింగ్ వరకు అన్నతోనే ఉంటాయి. ఎందుకంటే ఈవెంట్లు పోతాను నీకు తెలుసు కదా, ఇన్ షూటింగ్కి అన్న దగ్గరికి వెళ్తా, ఈవెంట్ అన్న దగ్గరనే ఉంటా. నాకు తినే తిండి దగ్గర నుంచి నాకు ఏమి ఇష్టం అంటే నేను తినేటప్పుడు కూడా బేసిక్గా నేను ఏం తినా కానీ లాస్ట్లో థమ్స్అప్ థమ్స్అప్ అదే ఇంగ్లీష్ లో మళ్ళీ ఏమంటావు అని చిన్న కంగారు వచ్చేసింది. సో అది తాగుతానంటే అదే. సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఫైమ కోసం ఇది తీసుకురండి అని చెప్పేసి అంటే నేనేం తింటా నాకు ఏమి ఇష్టం అన్ని తెలుసు. ఒక్కొక్కసారి అయితే నాకు చెప్పకుండా నాకు ఫుడ్ తెచ్చేస్తాడు ఎందుకంటే అది నీకు ఇష్టం కదా అని చెప్పేసి. అబ్బాయి రోహిణి అక్కతో ఒక మంచి సిస్టర్ బాండింగ్ ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే అంతా మేము కలిసి ఎప్పుడు అంటే బేసి అక్క నాకు రెండు సార్లు పార్టీలకి అంటే బర్త్డే పార్టీస్కి ఇట్లా పిలిచింది. మేబీ పోయి ఉంటే మా కనెక్షన్ ఇంకా పెరిగేదేమో. సో మేము తక్కువ షూటింగ్స్ అక్కతోనే కాబట్టి నాకు సిస్టర్ బాండింగే. కానీ అంత క్లోజ్ ఎప్పుడు అవ్వలేదు మేము. సూన్ హైపరాది హైపరాది అన్న చాలా సూన్ అని కూడా చెప్తున్నావు. సరే చెప్పు. అంటే సూన్ అంటే రెండు సార్లు పార్టీ పిలిచింది తెలుసా త్వరలో. ఓకే త్వరలో కలవబోతున్నా మంచి బాండింగ్ అని నేను చెప్పిన ఇంగ్లీష్ లో ఒక ముక్కలో చెప్పేసిన. హైపరాది అన్న చాలా మంచోడు, మంచి సపోర్ట్ నాకని కాదు బేసిక్గా. ఎందుకంటే నేను శ్రీదేవిలో నేను ఫస్ట్ ఎపిసోడ్, అన్న సెకండ్ ఎపిసోడ్, మేము ఇప్పుడు ర్యాపో ఏం లేదు. జబర్దస్త్ లో కూడా నేను ఎక్స్ట్రా జబర్దస్త్, అన్న జబర్దస్త్ ఉండే, అక్కడ ర్యాపో లేదు. కానీ బయట మాట్లాడతాం చూడు, అక్కడ మాత్రం నాకు మంచి ర్యాపో ఉంది. అండ్ నాకు అంటే బాగానే సపోర్ట్ చేశాడన్న. సో తన ఎపిసోడ్లో చేసే వాళ్ళకు కూడా ఎవరైనా డల్గా ఉంటే కూడా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము. సో అవన్నీ నాకు బాగా నచ్చుతాయి అన్న దగ్గర. సుధీర్ అన్న నేను ఇప్పుడు మన మల్లెమాల లేడు కానీ ఉన్నప్పుడు మాత్రము నేను ఎక్కువ మాట్లాడకపోయేది అన్నతోటి. ఎందుకంటే అన్న వస్తాడు యాంకరింగ్ చేసుకొని హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నాకు ఏంది అని అంటే ఒక షై ఫీలింగ్ వచ్చేసి అన్నతో మాట్లాడదామన్నా కానీ మాట్లాడితే అన్న రెస్పాండ్ నాకేందంటే ఎవరైనా రెస్పాండ్ సరిగ్గా ఇవ్వలేదు అనుకో బాధపడతా నేను ఫీల్ అవుతా. అందుకే అన్న చాలా బిజీ ఉండేటప్పుడు నేను మాట్లాడియకపోయేదాన్ని, హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే. కనెక్షన్ లేదు అన్నతోటి కూడా ఎక్కువ. రామ్ప్రసాద్ అన్న అయితే ఇంకా డైలీ మేము చేస్తూనే ఉంటాం షో కాబట్టి పిచ్చి ఫన్నీ చేస్తాడు. మేమైతే అటు షో జరుగుతూనే ఉంటుంది, ఇటు అన్న మేము నార్మల్గా బయట జోకులు కూడా వేసుకొని నవ్వుతూ ఉంటాము. నాకైతే నేను నాకు షూటింగ్ శ్రీదేవి షూటింగ్ ఉంది అని అంటే అంత బోరింగ్ ఏం రాదు, అమ్మాయి వెళ్ళి బాగా నవ్వుకోవడం అన్న ఉంటాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, మంచి అనిపిస్తుంది నాకు. ఆ డే అసలు ఎట్లా గడిచిందో కూడా తెలియదు నాకు. మొత్తం అందరూ అనలే ఇంకా జబర్దస్త్ కదా, ఎక్స్ట్రా జబర్దస్త్ లో ప్రతి ఒక్కరు నాకు అన్నయ్యలే. ప్రతి ఒక్కరు సెట్ బాయ్ నుంచి మన బాయ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్క టీమ్ లీడర్ నాకు అన్నయ్యనే. రోజా గారు మేడంని అసలు కనిపిస్తేనైతే నేను ఇంకా నాకు ఏడు పాగదు మేడం కనిపిస్తే, అంత ఇష్టం నాకు మేడం అంటే. ఎందుకంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ చెప్పాను కదా భాస్కర్ అన్న నాకు ఎక్కించాడని చెప్పేసి, ఆ ఎక్కించిన తర్వాత కూడా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆమె సపోర్ట్ ఉంటుంది కదా ఒకటి, అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం చేసింది వేరు, మనకి మన ముందున్న వాళ్ళు జడ్జిలు కొద్దిగా సపోర్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని చూసి మనం ఇంకా వాళ్ళకి నచ్చుతుంది, మనం ఇంకేదైనా చెయ్యాలి అని అనిపిస్తుంది. సో చాలా మంచిగా ఎంజాయ్ చేసేది మా జోకులని మేడం. అండ్ ఇంకోటి నాకు నచ్చేది ఏంటి అని అంటే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా కిందికి దిగిన తర్వాత నార్మల్గానే మాట్లాడేది, మళ్ళీ అంతా ఏమి ఉండకపోయేది, అందరినీ దూరం పెట్టడం అలాంటిది ఏమి ఉండదు, రూమ్లో కూడా పిలిచేది మాట్లాడేది. సో అంత నార్మల్గా ఉండేది మేడం, అక్కడ మెచ్చుకోవాలి మేడం. కానీ ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ ఏ షో దాన్ని చేయకపోయినా కూడా ఇప్పటికీ స్టిల్ టచ్లో ఉన్నారా మీరంతా? నువ్వు ఉన్నావు టచ్లో? టచ్లో ఉన్నాను కానీ నేను మెసేజ్ చేయను. ఎందుకు? నాకు భయం రిప్లై చేయకపోతే మళ్ళీ బాధపడతా. నెంబర్ ఉంది, అప్పుడు మెసేజ్ చేశాను, నా బర్త్డేకి మేడం మెసేజ్ చేసింది. అంటే నేనే చెప్పినా మేడం నా బర్త్డే అని. నువ్వే మెసేజ్ పెట్టి మళ్ళీ ఆ మెసేజ్ పెట్టిందని ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది చెప్తున్నావు.
మేడం నాకు మెసేజ్ చేసింది, దానికంటే ముందు నేను మెసేజ్ చేసిన మేడం బర్త్డే అని చెప్పి, నా బర్త్డే అని చెప్తే మేడం బాగోదని మేడం వీడియో పెట్టింది నాకు. వీడియో పెడితే నేను ఇన్స్టాలో పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ బర్త్డేకి నేను అడగలేదు, ఎందుకంటే పాత వీడియోనే ఉంది కానీ అదే పెట్టుకుంటున్నా. మళ్ళీ అడిగి తీసుకుని నాగబాబు గారు, అసలు నేను ఎప్పుడూ టచ్లో లేదు సార్ తోటి, అంటే జబర్దస్త్లో కూడా నాకు టచ్లో లేదు. అప్పటికీ జడ్జెస్ సార్ కాదు, వెళ్ళిపోయారు, నేను ఎంట్రీ ఇచ్చే ఉంది. పటాస్లో నేను ఉన్నాను కాబట్టి జబర్దస్త్ సెట్టే రాలేదు. నేను నాకు సార్ సార్ని ఇప్పటికీ స్టిల్ నేను కలవలేదు ఒక్కసారి కూడా. నరేష్ నా ఫేవరెట్ వాడు. మేమే మొత్తము ఈవెంట్స్కి అక్కడ ఇక్కడ షూటింగ్స్ ఎక్కడున్నా మేమే అందరం ఉంటాం కాబట్టి, నాది జిత్తు అన్నది, నరేష్ది, బాబు అన్నది, సందీప్ అన్నది, మాదంతా ఒక గ్యాంగ్ అన్నమాట అని నేను అనుకుంటా. వాళ్ళు అనుకునేవారులే తెలీదు. నాకైతే వాళ్ళతో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. నాకెందుకో వాళ్ళ మీద ఒక మంచి అంటే నా వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు వాళ్ళతో 24 అవర్స్ మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు అమ్మాయిగా చూడలేదు, అంటే మాలో ఒక అబ్బాయి అని అనుకుంటారు వాళ్ళు, అంత ఇష్టపడతారు నన్ను కూడా. నీకు క్రష్ అనేది ఎవరి మీద రాలేదా? రాలే. బిగ్ బాస్ రాజ్ అంటే క్రష్ అని విన్నా నేను. క్రష్ కాదు, నా ఫ్రెండ్ వాడు. ఎప్పుడు నేను క్రష్ అని చెప్పలే. హౌస్ లో చెప్పేవాడి కదా క్రష్ అని. హౌస్ లో నేను చెప్పలే, వాడు బాగుంటాడని చెప్పిన, ఆ ముక్క వాడుతోనే చెప్పిన, అంటే నువ్వు మంచి ఉంటారా హీరో మెటీరియల్ అని చెప్పిన. ఇప్పటికే అది చెప్తా నేను. క్రష్ అని ఎవరు లేరు. క్రష్ అని అట్లీస్ట్ ఎప్పుడైనా ప్రవీణ్ పేరు చెప్పొచ్చు కదా. ఎవరి పేరు? ఎప్పుడైనా ప్రవీణ్ పేరు చెప్పొచ్చు కదా. క్రష్ కాదు కదా, లవ్ కదా. క్రష్ లే లవ్ అవుతారు కదా. చూడంగానే క్రష్ వచ్చింది కదా ఆ టైంలో. ఓకే మళ్ళీ అడుగు, ఇప్పుడు చెప్తా. మనసల్ల అడగదు, ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ బిగ్ బాస్ దగ్గరికి వచ్చేద్దాం. మీ విన్నర్ దగ్గర స్టార్ట్ చేద్దాం. రేవంత్ టచ్లో లేడు బట్ చాలా మంచోడు, ఇన్ కేస్ టచ్లోకి వస్తే బాగా మాట్లాడతాడు. ఓకే, గీతు. గీతు టచ్లో లేదు, ఇప్పుడు ఇప్పుడు 2 షోల ద్వారా షోల దగ్గర మాట్లాడింది బట్ ఒకప్పుడు మాట్లాడినంత ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకు? గొడవల గొడవలు కాదు, గ్యాప్ వస్తే అంతేనేమో అని నాకు అనిపించింది. గ్యాప్ రావడం రీజన్ ఏంటి? వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళకపోవడం. నువ్వు పిలిచి అంటే మింగిల్ కాలేకపోవడం, అదే నా తప్పు ఉంది ఫస్ట్, దాని తర్వాత దాని తప్పు. సత్య టచ్లో లేదు, అప్పుడప్పుడు టచ్లో మొన్న షూటింగ్ ద్వారా సేమ్ టచ్లోకి వచ్చింది బట్ ఆ రోజు చాలా బాగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎలా మాట్లాడుకున్నాము ఆ రోజు కూడా అంతే మాట్లాడుకున్నాం, ఎలాంటి నాకు మార్పు అనిపించలేదు. ఇనయ టచ్లో లేదు కానీ నేనే టచ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు, రిప్లై లేట్గా ఇస్తుంది, నేను 10 పెడితే 2 ఇస్తుంది బట్ ఇప్పటివరకు కలవలేదు. బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం బేబీ అని నేనంట ఓకే అంటది, మళ్ళీ టచ్లోకి రాదు. అది కలుద్దాం అంటే నేను ఓకే అంట, మళ్ళీ నేను టచ్లోకి పోను. శ్రీహాంత్ టచ్లో లేడు, మొన్న ఏదో షూట్లో కనిపించిండు కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకు? ఇంకా ఎవరు టచ్లో లేరు, అసలు ఎవరు లేరు, అసలు టచ్లో ఎవరు టచ్లో లేరు, రాజు తప్ప. రాజన్న మాట్లాడతాడు అప్పుడప్పుడు, రాజు కూడా టచ్లో లేడు అప్పుడప్పుడు. టచ్లో రాజు ఫుల్ టచ్లో ఉంటాడు, ఫోన్ చేశాడు లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేస్తాడు, లిఫ్ట్ చేసేదాకా చేస్తాడు. సరిపోద్ది మీ ఇద్దరికి, ఒకవేళ ఇంట్రోవర్ట్ ఒకవేళ కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. అదే కదా, బాగుంటుంది అలాగే ఉండాలా. అండ్ ఇలాగే ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ బాగా ఎక్కువైపోయింది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చేసావు అట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్? ఒకప్పుడు చేసే, ఇప్పుడు చేయలే. ఎందుకు చేసావు ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఒకప్పుడు ఇచ్చారు ప్రమోషన్కి, ఇప్పుడు ఇవ్వట్లేదు. రావట్లేదు కాబట్టి చేయట్లేదు, లేకపోతే చేసేదాన్ని. అంటే చేసేదాన్ని అంటే ఈ గొడవలు చూసి ఆపేసేదాన్ని, ఎందుకులే మనకి అని. ఇప్పుడైతే ఏం రాలేదా ప్రమోషన్? రాలే, ఇది చూసినాక అసలుకే రాదు. ఓకే, సో ఎంజాయ్డ్ ఎ లాట్ సర్. చిచ్చు, వి ఎంజాయ్డ్ ఎ లాట్ సర్, థాంక్యూ. సో ఫైనల్ గా ఆడియన్స్ కి అంటే ఎంత మనం ఎన్ని షోస్ చేసుకున్నా కూడా వాళ్ళ సపోర్ట్ లేకపోతే, వాళ్ళు నీ వీడియోస్ చూడకపోతే సో మనం కనిపించే వాళ్ళం కాదు. సో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ నోట్ చెప్పాలి అంటే ఏం చెప్తావు ఫైనల్? నేనైతే ఇంకా నువ్వే చెప్పినావు థ్యాంక్ యూ చెప్పాలంటే. థ్యాంక్ యూ నోట్ నాకు తెలిసి నీ ఇంటర్వ్యూస్లలో ఇదే నీకు రివర్స్ అయినట్టు అనిపిస్తుంది. ఏమడితే నువ్వు ఇంకో నువ్వు చెప్పావు కదా, ఎక్కడ థ్యాంక్ యూ చెప్తా, థ్యాంక్ యూ నోట్ చెప్పు అన్న. థ్యాంక్ యూ నోట్ అంటే అందరినీ నువ్వు ఆడుకుంటావు కదా, నిన్ను నేను ఆడుకోవాలని ప్రిపేర్ చేసిన. కవర్ డ్రైవ్ బాగుంది, నైస్. డ్రైవింగ్ రాదు.
ఓకే ఓకే డన్. సో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు ప్రవీణ్ తోటి చాలా నెగిటివ్ వస్తుంది, అమ్మో ఏమైపోతుందో, బట్ అయినా సరే ఫేస్ చేయాలి. ఎందుకనంటే ఇంకా ముందు ముందైనా సరే ఖచ్చితంగా చెప్పాల్సిందే కదా, అప్పుడు ఎందుకు ఇప్పటి నుంచే దాన్ని స్లోగా తగ్గించుకుంటూ వద్దామని చెప్పేసి నేను చేశాను కదా. సో అక్కడ కూడా చాలా మట్టికి చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ ఇచ్చారు. కొంతమంది క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ వచ్చేదాకా చెప్పు అని అన్నారు. కొంతమంది ఒక 10% నెగిటివ్గా మాట్లాడారు అంతే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నన్ను నమ్మి నేను చెప్పిన దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, అండ్ నాకు ఇప్పటికీ సపోర్ట్ ఇస్తున్నారు. నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా, సో దానికి కూడా మీరు సపోర్ట్ ఇస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గురించి పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించినా వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు కదా, సో అది నాకు హ్యాపీ. నెగిటివ్ ఏం లేదు, ఎంటర్టైన్ చేస్తున్నావు కదా, అందరు నీళ్ళలోకి వెళ్ళిపోయి ఫోన్లోకి వెళ్ళిపోయి కాదు. రీసెంట్గా ఏ సినిమా చూసావు? కల్కి సినిమా గురించి 1 మినిట్ ఇంగ్లీష్లో చెప్పు, నీకు ఎలా అనిపించింది ఏంటి అని. నేను కల్కి చూడలే. చూసావు? అడిగా ఫస్ట్ చూసావు చెప్పాను. దేవుని గురించి కదా, నాకు అంత దేవుడి గురించి ఏంటి, అది పురాణాల గురించి. అదే నాకు చెప్పడానికి రాదు, అంటే అది తెలీదు. సరే అంతకుముందు ఏం సినిమా చూసావు? అంతకుముందు ఇంకేం చూడలే. లైఫ్ లో సినిమాలే చూడలేదా? చూసా చూసా, కానీ మర్చిపోయి స్టోరీస్ మర్చిపోయాను. సరే జబర్దస్త్ గురించి, మీ టీం గురించి చెప్పు, బుల్లెట్ భాస్కర్ టీం గురించి. బుల్లెట్ భాస్కర్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ బికాస్ 5 మంత్స్ దేర్ నా దట్స్ వై టీమ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫైర్. అండ్ నరేష్ ఆల్సో గుడ్ ఇంప్రూవ్ లాట్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ ఇట్స్ మీ. సో భాస్కర్ అన్ ఆల్సో డూయింగ్ గుడ్ వెరీ వెల్. దట్స్ ఇట్ యువర్ ఆనర్. ఎప్పుడైనా ఫారెన్ ఇంగ్లీష్ ట్రై చేసావా? చేయలే. చేయకుంటావా? ఓకే. రాకెట్ రాఘవ సార్ స్కిట్స్ ఈజ్ వెరీ 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 రావట్లేదా? వస్తుంది వస్తుంది. రాకెట్ రాఘవ సార్ మళ్ళీ చెప్తా, రాకెట్ రాఘవ సార్ స్కిట్స్ ఈజ్ వెరీ ఫన్నీ, ఐ ఎంజాయ్ లాట్. సార్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ ఇన్ ద అవుట్ ఆఫ్ స్టేజ్. ఇట్స్ మీన్ స్టేజ్ డౌన్ హీ టాకింగ్ వెరీ వెల్. సో ఐ లైక్ సో మచ్ సార్. ఓకే. నూకరాజు, నూకరాజు బ్రో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ స్పాంటినిటీ. దే ఆర్ వెరీ హై, వెరీ మచ్ స్పాంటినిటీ అండ్ వెరీ షార్ప్. షార్పర్ గ్యాప్, ఐ మీన్ వెరీ షార్ప్ మైండ్. అండ్ నూకరాజ్ బ్రో ఈజ్ మై వాట్ ఐ కెన్ సే వెల్ విషర్. వెల్ విషర్ మీన్ వెల్ విషర్ అంటే మనం మంచి కోరుకునే వాళ్ళు అని. నూకరాజ్ బ్రో ఈజ్ వెరీ నైస్ కామెడీ. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ బ్రో ఈజ్ జెన్యున్ కామెడీ. He is a, what can I say? He, Rohini sister is the place in the... For Ram Prasad. For Ram Prasad. All the best. Emmanuel. Emmanuel, my co-artist. Emmanuel. Imu is my co-artist in the first Jabardast starting. So next, he is the team leader. But now also he is very good, very going on the fire. సో వర్ష అండ్ ఇమ్ము నైస్ జోడి. థ్యాంక్ యూ. టెలిబోర్డ్ జడ్జెస్ జడ్జి ఏం చెప్తున్నా, జడ్జెస్ జడ్జ్మెంట్ ఈజ్ వెరీ గుడ్, ఐ ఎంజాయ్ లాట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జడ్జెస్. రావట్లేదు. పటాస్ ప్రవీణ్ ఆల్సో గుడ్. సో యాజ్ యూజువల్ నువ్వు ఎప్పుడు షోస్లో జబర్దస్త్ ఎలా ఎంటర్టైన్ చేస్తావు, ఇంటర్వ్యూలో కూడా అలాగే ఎంటర్టైన్ చేస్తూ, ఇలాగే మొత్తం నెక్స్ట్ సినిమాల దగ్గర నుంచి షోస్ దగ్గర నుంచి నీ ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడ తగ్గకూడదు, నీ ఆ ఎనర్జీ ఆ కామెడీ ఎక్కడ తగ్గకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మాకు ఈ టైం ఇచ్చినందుకు అసలు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా నువ్వు బెంగళూరు, వైజాగ్, ముంబై, ఢిల్లీ, నార్త్ కొరియా ఇలా అన్ని ప్లేసెస్లో డైలీ తిరుగుతూ కూడా మా దగ్గరకు వచ్చి టైం ఇచ్చి మాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫైమ. ఇంత బిజీ స్కెడ్యూల్లో బయట నలుగురు అసిస్టెంట్లతో ఒక ఇద్దరు బౌన్సర్స్తో వచ్చింది వాళ్ళ. థ్యాంక్ యూ. అది ఫైమాతో ఒక చిన్న చిట్చాట్, చిన్నదే కాదు పెద్దదే అయింది, మంచి ఫన్ కూడా జనరేట్ అయింది. ఇంకా ఆమె కష్టాలు కూడా మనకు తెలిసినాయి. కష్టాలు కూడా ఏం చెప్పలేదు అనుకుంటా, అయిపోయినాయి. కష్టాలు దాటేసిన తర్వాత మళ్ళీ ఆ కష్టాల గురించి నాకు తెలిసి ఎవరు మాట్లాడరు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైమాకి ఇప్పటిలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.